జాన్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వెల్వ్ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనం మరల యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడువు ప్రేమస్వరూపుడు అయిన మా పరలోకమందన్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో సంగముగా మేము సజీవు లెక్కలో ఉండి కూడుకోవడానికి మీ ఘనమైన నామమును మా కీర్తనల ద్వారా స్తృతి ఆరాధన ద్వారా ప్రభు బల్ల ద్వారా ఆరాధించటం ఇంతవరకు సహాయం చేశారు విజ్ఞాపన ద్వారా సహాయం చేశారు ఇక వాక్య పరిచయలో సహాయం చేయండి తదనంతరం జరగబోయేటువంటి ప్రతి ఆరాధన సంబంధిత కార్యక్రమంలో సహవాసంలో సహాయం చేయండి సమస్తంలో మీరు మహిమపరచబడి అందరికీ నిత్యం మేలు కలుగునట్లు మీరు ఈ యొక్క ఆరాధనను బట్టి సంతోషించుటకు మాకు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్ఠమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ కూర్చోండి దేవుడి వాక్యాన్ని భయంతో వినండి భక్తితో వినండి శ్రద్ధతో వినండి ఆసక్తితో వినండి మీ హృదయం తెరిచి మీ బైబిల్ తెరిచి మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి ఎందుకంటే దేవుడి వాక్యము ద్వారా మన జీవితాన్ని మనము గొప్పగా దేవన్లోనికి నడిపించుకోగలం దేవుడి వాక్యము లేకపోతే మన జీవితము చాలా భయంకరమైనటువంటిదిగా మిగిలిపోతుంది పోయిన వారము మనము ఒక కొత్త సిరీస్ని మొదలుపెట్టాం ఆఎం నేను నేనే అనేటువంటి యోహానుసు వార్తలో ఉన్నటువంటి ఏడు వ్యాఖ్యలు యేసు ప్రభు చేసినటువంటి సెవెన్ స్టేట్మెంట్స్ మీద మనము సిరీస్ని ప్రారంభించాం పోయిన వారము మనము నేను జీవాహారపు రొట్టెను ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనేటువంటి దాని గురించి విన్నాం ఈరోజు రెండవది మనము ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నేను లోకమునకు వెలుగును అనేటువంటి ప్రభు చేసినటువంటి వ్యాఖ్యను మనం వింటాం మనకున్నటువంటి సమయంలో నిజానికి నేను చెప్పాలంటే యోహాను సువార్తలోనే అనేక సత్యాలు ఆయన దీనికి సంబంధించి రాశాడు యోహాను సువార్త కావచ్చు యోహాను మొదటి పత్రిక కావచ్చు అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు అది మీరు వ్యక్తిగతంగా ఇంకా లోతైనటువంటి ధ్యానము చేసి మేలు పొందగలరు నేను ఎంత అవసరమో అంత చెప్తాను ఒకసారి ఒక తండ్రి తన కుమారుడిని వెంటబెట్టుకొని ఒక క్రిస్టియన్ స్టోర్కి వెళ్ళాడు నా క్రిస్టియన్ స్టోర్లో క్రిస్టియన్ బుక్స్ ఉంటాయి క్రిస్టియన్ మెటీరియల్ ఉంటుంది దాంతోపాటు నాన్ క్రిస్టియన్ ఐటమ్స్ కూడా ఉంటాయి క్రిస్టియన్ బుక్ స్టోర్లో అంటే బైబిల్లో చెప్పబడింది దేవుడి వాక్యానికి వ్యతిరేకమైనవి కూడా క్రిస్టియన్ బుక్ స్టోర్లో వస్తువులుగా వారు అమ్ముతారు ఎందుకంటే అది వారికి వ్యాపారం సో అట్లాగే ఆ యొక్క బుక్ స్టోర్లో యేసుప్రభు యొక్క పటాలు అమ్ముతున్నారు సో ఈ తండ్రి కుమారుడిని తీసుకెళ్ళాడు కుమారుడికి చెప్పాడు నీకు ఏది కావాలో అది క్రైస్ట్ యొక్క పిక్చర్ని కొనుక్కోమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ అన్నిటినీ కుమారుడు చూశాడు కానీ వాడికి ఏది నచ్చలేదు అప్పుడు తండ్రి అడిగాడు ఇంతకీ నీకు ఎట్లాంటి పిక్చర్ కావాలి క్రీస్తు ఏ రకమైనటువంటి చిత్రములో నీకు ఉండాలి అన్నప్పుడు ఆ చిన్న బిడ్డ అన్నాడు ఐ వాంట్ ఎ క్రైస్ట్ హూ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ చీకట్లో వెలిగేటువంటి క్రీస్తు నాకు కావాలి ఆ చిన్న పిల్లవాడికి బైబిల్ తెలియదు ఆ చిన్నపిల్లవాడికి యశుప్రభు యొక్క వ్యాఖ్యానం ఈ స్టేట్మెంట్ చేశాడు అన్నటువంటి సత్యము తెలియదు కానీ ఆ చిన్నపిల్లవాడికి ఉన్నటువంటి అవసరత ఏంటో వాడికి తెలుసు కనుక చీకట్లో వెలిగేటువంటి క్రీస్తు నాకు కావాలి అని చెప్పాడు మరి ఆ పిక్చర్ వారికి దొరికిందో లేదో నాకు తెలియదు కానీ వారికి పిక్చర్ దొరక్కపోయిన రియల్ పర్సన్ క్రైస్ట్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే ఆయన లభించుట చాలా ముఖ్యం సో మనందరికి కూడా మన పాపాంధకారంలో అంటే మనం ఉన్నటువంటి పాపపు చీకట్లో మనకున్నటువంటి దుఃఖాంధకారంలో మన యొక్క శ్రమల్లో ఆయాసాల్లో మన జీవితంలో మనం అవుతున్నటువంటి సతమత పరిస్థితుల్లో వీటన్నిటిలో కూడా ఇదంతా కూడా ఒక చీకటి ఆ చీకటి మనల్ని అలుముకున్నప్పుడు మనల్ని అలమటింపజేసినప్పుడు మనకి మన వారు సహాయము చేయరు మనకి మన ప్రభుత్వము సహాయము చేయదు మనకి ఎవరు సహాయము చేయలేరు కేవలం మన సృష్టికర్త మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మనకు సహాయము చేయగలడు మన చీకటిని తరిమి ఆయన మనకు వెలుగును అనుగ్రహించగలడు అదే ఇక్కడ ఆయన ఆయన చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రకటించాడు సో ఈరోజు కూడా మనము రెండు పాయింట్స్ని ఈ యొక్క మెసేజ్లో చూస్తాం మీరు రాసుకుంటుంటే జాగ్రత్తగా రాసుకోండి అండ్ రాసుకోవడం చాలా మంచి అలవాటు వింటూ రాసుకోవడం ద్వారా మీకు ఇంకా ఎక్కువ లాభము కలుగుతుంది కొంతమందికి రాసుకునేటువంటి అలవాటు ఉండదు ఏమీ పర్వాలేదు మీరు జాగ్రత్తగా వింటే మంచిది అండ్ కొంతమంది అటు రాయకుండా ఇటు వినకుండా ఉన్నప్పుడు నిద్రపోయేటువంటి ప్రమాదం ఉంది అండ్ నిద్రపోయే ప్రతి ఒక్కరూ చాలా నష్టపోతారు సో అట్లా మీరు ఉండకుండా జాగ్రత్తగా యేసు మీ జీవితాన్ని వెలిగించటకు చెప్తున్నటువంటి వాక్యమును విందురుగాక ఆ మీన్ మొదటిది ద డిక్లరేషన్ ద డిక్లరేషన్ ఆయన చేసినటువంటి ప్రకటన పన్నెండో వచనంలో మొదటి భాగంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును అని ఆ దేవాలయంలో ప్రకటించాడు ప్రభు అని ఈ యొక్క వ్యాఖ్య ఎక్కడ చేశాడు అనేది మీరు తెలుసుకోవాలంటే తర్వాత మీరు ఏడో అధ్యాయం చదవండి ఎనిమిదో అధ్యాయం చదవండి ఏడవ అధ్యాయంలో ఆయన పర్ణశాలల పండుగ సమయంలో దేవాలయంలో ఉన్నాడు బోధ చేస్తున్నాడు ఇక అట్లా ఆ యొక్క విషయం అంతా కూడా కొనసాగుతూ ఉంది ఇక్కడ పన్నెండో వచనంలో ఆయన మరలా ఏసు అనేటువంటి మాటలు మనం చూస్తాం మరల యేసు అని ఎందుకు యోహాన్ భక్తుడు రాశాడు అంటే మధ్యలో ఒక అంతరాయం కలిగింది ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి మీరు గమనిస్తే పదకొండో వచనం వరకు ఉన్నటువంటి ఒక ఉదంతం వ్యభిచార సంబంధమైనటువంటి పాపంలో పట్టబడినటువంటి స్త్రీకి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంది చాలామంది బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయము మొట్టమొదటిసారి వారికి యోహాను సువార్త రాత ప్రతి దొరికినప్పుడు ఆ భాగము దాంట్లో లేదు కనుక అది అక్కడ సంబంధితమైన భాగం కాదని వారు అంటారు యోహాను ఏడవ అధ్యాయము తర్వాత యోహాను ఏడవ అధ్యాయంలో మరి ఈ యొక్క చివరిలో ఆ భాగము అయిపోయింది దాని తర్వాత దీన్ని ఇక్కడ పెట్టారు సో యేసు ప్రభు దేవాలయంలో బోధ చేస్తున్నటువంటి బోధకు ఇది మధ్యలో అభ్యంతరము అంతరాయము అని కొందరు అన్నారు కానీ తర్వాత మిగతా లో ఇది ఉంది గనుక ఇతర స్కాలర్స్ దీన్ని ఇక్కడే ఉంచాలని చెప్పి ఉంచారు ఎందుకంటే వారి యొక్క అభిప్రాయము ఇది ఇక్కడ అనివార్యము ఇది ఇక్కడ అత్యవసరము అదేంటో మనకు కాసేపట్లో అర్థమవుతుంది అందుకని మరలా యేసు ఆ యొక్క బోధ చేస్తున్నప్పుడు మధ్యలో జరిగింది తర్వాత ఆయన మరలా బోధ కొనసాగిస్తున్నాడు అండ్ ఏ టైంలో బోధ కొనసాగిస్తున్నాడు పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగలో యూదులకి దేవాలయంలో ఒక ఆచారం ఉంది వారు ఏం చేస్తారంటే వారి యొక్క దేవాలయంలో దాదాపు డెబ్బై అడుగులు డెబ్బై ఐదు అడుగుల ఎత్తున నాలుగు దీప స్తంభాలు ఉంటాయి సో ఈ నాలుగు దీపస్తంభాలకు నిచ్చనులు వేసుకొని యవనస్తులైనటువంటి యాజకులు పైకెక్కుతారు పైకెక్కినప్పుడు అక్కడ ఆ యొక్క నూనెను దీపము కలిగి ఉంటుంది గనుక ఆ దీపాన్ని వెలిగిస్తారు సో దీన్ని క్యాండలబ్రా అంటారు లేకపోతే మినోరా అంటారు మీరు చూసే ఉంటారు మినోరా అనేది యూదులకు ఉన్నటువంటి ఒక దీప స్తంభం సో ఆ ప్రకారము కోర్ట్ ఆఫ్ విమెన్ స్త్రీలు ఉండేటువంటి ఆ స్థలంలో దేవాలయంలో ఈ నాలుగు ఎత్తైనటువంటి దీపాలు ఆ పండుగ సమయంలో వెలిగించబడతాయి అండ్ ఈ దేవాలయం ఎరుశలేం యొక్క పర్వతం మీద ఉంది గనుక కొండ మీద ఉంది గనుక ఎత్తైన స్థలంలో ఉంది అండ్ ఎత్తైనటువంటి ఆ స్తంభాలు వెలుగును ఎరుశలేం అంతా కూడా ఇస్తాయి సో ఎరుశీలేములో ఉన్నటువంటి ప్రతి యూదా గృహంలో యూదా కుటుంబంలో వారు ఆ దీపములను చూసి దేవాలయం వెలిగిపోతుంది గనుక మన గృహం కూడా వెలగాలని వారి ఇంట్లో దీపాలు వెలిగించుకుంటారు దాంతోపాటు ఆ సమయంలో అది చాలా సంతోషకరమైనటువంటి సమయము కనుక లేవీయులు ఏం చేస్తారంటే వారు సితారాలు తంబూరాలు తాళములు అండ్ బూరలు తీసుకొని ఆ రాత్రంతా కూడా పరిశుద్ధముగా ఎంచబడినటువంటి పురుషులు నాట్యమాడుతూ వారు గాన ప్రతి గానములు చేస్తారు ఈ ప్రకారము ఆ యొక్క పర్ణశాలల పండుగ చాలా మోగముగా వెలుగుతో నిండి జరుగుతుంది సో చివరి రోజున ఈ దీపములు ఆర్పివేయబడతాయి చివరి రోజున యేసు ప్రభు అంతవరకు ఆ దీపముల ప్రకాశంలో వెలిగి ఆనందించినటువంటి ప్రజానికముతో ఏం చెప్తున్నాడంటే నేను లోకమునకు వెలుగును నేను ఎరుషలేమునకు వెలుగును అనట్లేదు నేను ఇస్రాయేలీలకు మాత్రమే వెలుగును అనట్లేదు నేను లోకమునకు వెలుగును ఎందుకంటే లోకరక్షకుడిగా వచ్చాడు గనుక అంతవరకు వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను అందరికీ ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకుపోయి ఇవ్వగలుగుతున్నాడు గనుక ఆయన ఆ యొక్క స్టేట్మెంట్ని అక్కడ చేశాడు మీరు ఇక్కడే యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచనాన్ని గమనిస్తే యేసుప్రభు బాప్తిస్మమిచ్చి యోహాను గురించి ఒక స్టేట్మెంట్ చేస్తాడు బాప్తిస్మమిచ్చి యోహానుని ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని అభివర్ణిస్తాడు సో యేసు ప్రభువు బిస్వం ఇచ్చి యోహాను వంటి ఒక ల్యాంప్ కాడు ఒక దీపము కాడు యేసు ప్రభు కన్నా ముందు యూదులకి ఇవ్వబడినటువంటి పిత్తరులు లేకపోతే వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా దైవికంగా ఉన్నటువంటి వారు దీపములుగా వాడబడ్డారు ల్యాంప్స్ గా వాడబడ్డారు కానీ యేసు ప్రభు మాత్రము లోకమంతటికి వెలుగుగా లైట్ గా ఆయన వచ్చాడు యోహాను మొదటి యోహాను ఒకటి ఐదులో రాస్తాడు దేవుడు వెలుగై ఉండేను గాడ్ ఇస్ లైట్ సో దేవుడు ఏమై ఉన్నాడో బైబిల్లో యోహాన్ ద్వారానే దేవుడు మనకు బయలుపరిచాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి అంత మాత్రమును లేదు సో దేవుడికి చీకటి అంటే ఇష్టం లేదు ఎందుకంటే అది ఆయన యొక్క స్వభావానికి వ్యతిరేకము కనుక దేవుడు ప్రపంచ సృష్టిని ప్రారంభించిన తర్వాత ఆయన చేసినటువంటి మొదటి పని ఆయన పలికినటువంటి మొదటి పలుకులు ఏంటంటే లెట్ దేర్ బి లైట్ వెలుగు కలుగును గాక ఆది కాండం ఒకటి మూడులో సో అక్కడంతా కూడా సృష్టి అంతా కూడా చీకటితో ఉంది కనుక భూమంతా కూడా అంధకారముగా ఉంది కనుక దేవుడు మొదట వెలుగును కలిగింపజేసాడు తర్వాత ఆయన యొక్క ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చినప్పుడు వారు అరణ్యంలో ప్రయాణము చేయాలి అరణ్యంలో అందరికీ వసతులు ఉండవు సౌకర్యాలు ఉండవు అండ్ ఆ టైంలో ఎలక్ట్రిసిటీ లేదు అరణ్యంలో వారికి వెలుగు అవసరము కనుక దేవుడు వారికి వెలుగునిచ్చాడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నిర్గమాకాండము పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఎక్సడస్ థర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ లయబడుంది వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చింది ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు సో అక్కడ దేవుడు వారికి వెలుగై ఉన్నాడు కనుక ఇస్రాయేలీలకి జీవన సంబంధమైనటువంటి అనుభవం ఏంటి మా దేవుడు మాకు వెలుగునిస్తాడు మా దేవుడు మాకు దారి చూపుతాడు మా దేవుడు మా జీవితాన్ని తరింపజేస్తాడు కనుక మా దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాన్ని వారు ఆరాధన పూర్వకంగా కీర్తన రూపంలో పాడుకునేవారు ఆ కీర్తనే మనకి ఇరవై ఏడవ కీర్తన ఒకటవ వచనంలో రాయబడింది యహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు దాన్ని మనందరం కూడా వాడతాం ఎందుకంటే వారికి తెలుసు ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం ప్రకారం నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం వారిలో వారికి వెలుగు లేదు ఏ మనిషిలో వెలుగు లేదు ప్రతి మనిషి కూడా పాపి గనుక ప్రతి మనిషి చీకటితో నింపబడున్నాడు చీకటి సంబంధి అందుకనే ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిదిలో అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్ క్రైస్తవులతో మాట్లాడినప్పుడు అంటాడు పూర్వమందు మందు మీరు చీకటి అయి ఒంటిరి సో మనం అనుకోవచ్చు నాకు లోకం బాగా తెలుసు నాకు జ్ఞానం బాగా ఉంది నాకు అనుభవం ఎంతో ఉంది నాకు అందరితో పరిచయం ఉంది నాకు తెలియనటువంటి అంశము లేదు నీకెంత తెలిసినా కూడా ఆర్ డార్క్నెస్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తుకు వెలుపల నీవు చీకటివి చీకట్లో ఎన్ని మంచి ఖరీదైనటువంటి వస్తువులు పెట్టినా కూడా వాటికి విలువ ఉండదు ఎందుకంటే చీకట్లో అవి ఎవరికి కనబడవు మ్యూజియంస్కి మీరు వెళ్ళండి మ్యూజియమ్స్లో వారు ప్రదర్శనకి పెట్టినటువంటి వస్తువుల మీద ఎంత బ్రైట్ లైట్స్ని వారు పెడతారో చూడండి ఎందుకంటే బ్రైట్లీ లిట్ ప్లేస్లో ఆ యొక్క ప్రోడక్ట్ లేకపోతే ఐటెం లేకపోతే యాంటిక్ ఆర్ట్ మనకు కనబడాలని సో ఆయన యొక్క వెలుగు ద్వారానే ప్రతి మనిషి వెలిగించబడతాడు ఇస్రాయేలీలు ఆ ప్రకారం వెలిగించబడ్డారు వారు అంటున్నారు నీ వెలుగు పొందే మేము వెలుగు చూస్తున్నాం అండ్ దేవుడు ఆయన యొక్క వెలుగును ఆయన వ్యక్తి ద్వారా కాకుండా ఆయన వాక్యం ద్వారా కూడా ఇచ్చాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది సో మన పాదాలకు దేవుడి వాక్యం దీపము మన త్రోవకు వెలుగై ఉంది దాని అర్థము మీరు ఇంటి నుండి బయలుదేరిన ప్రతిసారి మీ బ్యాగ్లో బైబుల్ పెట్టుకొని పోండి అని కాదు ఎందుకంటే మీ పాదాలకు దీపము మీ త్రోవకు వెలుగుగా ఉంటుంది కనుక బ్యాటరీ ఒకప్పుడు తీసుకుపోయేవారు ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని పోతారు బ్యాటరీతో పని లేదు బ్యాటరీ బిజినెస్ పడిపోయింది ఎందుకంటే సెల్ ఫోన్లో లైట్ అందరు వెలిగించుకుంటున్నారు అదిగా దాని అర్థం దేవుడి వాక్యం మీ హృదయంలో ఉంటే మీ పాదములు జారవు దేవుడి వాక్యం మీ హృదయంలో ఉంటే అది మీ పాదములకు దీపముగా మీ త్రోవకు వెలుగుగా ఉంటుందని దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు ఇచ్చాడు ఇస్రాయలీలు అండ్ ఇప్పటి క్రైస్తవులు కూడా దాన్ని ఆ ప్రకారం వాడుకోకపోవడము అది వారికి ఉన్నటువంటి ఒక దురదృష్టం కీర్తన నలభై మూడు మూడులో నీ వెలుగును నీ సత్యమును బయలు అవి నాకు త్రోవ చూపును అని భక్తుడు రాశాడు సో దేవుడి యొక్క వెలుగు దేవుడి సత్యం అంటే వాక్యం మనకు త్రోవ చూపిస్తాయి సో రెబెనిక్ జుడైజంలో రెబైలు అందుకనే బలముగా నమ్మేవారు దేవుడి యొక్క వాక్యము తోరా అది లైట్ అని అంటే వెలుగు అని ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనంలో యహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు అని రాయబడుంది సో దేవుడి యొక్క ముఖ కాంతి ద్వారానే మనము ముందుకు సాగుతాం మనము అభివృద్ధిలోనికి వస్తాం మనము అపజయములను జయములుగా మార్చుకుంటాం సో వితౌట్ ద లైట్ దట్ షైన్స్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ గాడ్ దెర్ ఈస్ నో లైఫ్ ఫర్ అస్ మనకి జీవము అనేది లేదు కనుక దేవుడితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం ఎంత ఘనమైనదో శ్రేష్టమైనదో విలువైనదో వాక్యంలో అనేక రకాలుగా దేవుడు చూపిస్తాడు ఇంకో కీర్తన కూడా వినండి యాభై ఆరవ కీర్తన పదమూడవ వచనంలో నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి నీవు నా పాదములను తప్పించి ఉన్నావు సో నేను జారిపడకుండా నా పాదములు తప్పించబడాలంటే దేవుడి సన్నిధిలో జీవపు వెలుగులో నేను సంచరించేటువంటి వ్యక్తిగా ఉండాలి సో ఇది ఇస్రాయేల్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి వచనాలన్నీ నేను ఇప్పుడు చెప్తూ ఉంటే మీరేమైపోతారో నాకు తెలియదు కనుక కొంత బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వాలి కనుక కాంటాక్ట్స్ నేను ఇవ్వాలి కనుక ఇచ్చాను సో ఇది వారికి ఉన్నటువంటి అవగాహన ఇది వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఇట్లాంటి మనుషులకి ఇప్పుడు యేసు ప్రభు వచ్చి చెప్తున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను సో వారి యొక్క ఆలోచనను ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు అండ్ ఇప్పుడు వారికి చెప్తున్నాడు దేవుడు వెలుగుగా లోకంలోనికి నరావతారిగా అవతరించాడు ఒకప్పుడు దేవుడు మీకు ఆ యొక్క మేఘ స్తంభము అగ్ని స్తంభము అనేటువంటి తన సన్నిధానాన్ని ఇచ్చాడు ఇప్పుడు దేవుడు మీకు శరీర దారిగా తన కుమారుణ్ణి లోకానికి వెలుగుగా అనుగ్రహించాడు ఒకప్పుడు అది దీవన ఇస్రాయేలీలకు మాత్రమే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతటికీ ఆయన దీవనకరంగా ఉంటాడు అందుకనే యోహాను దాదాపు పదహారు సార్లు యోహాన్ సువార్తలో లైట్ అనేటువంటి పదమును వెలుగు అనేటువంటి పదమును వినియోగించాడు లోకము చీకటి యేసు లేకుండా అది చీకటిగానే ఉంటుంది సో ఈ చీకటి లోకానికి యేసు వెలుగు అవసరము కనుక ఆయన లోకంలోనికి వచ్చాడు లోకానికి వెలుగును అన్నాడు ఇప్పుడైతే మనము వరల్డ్ వరల్డ్లో ఉన్నాము మనకి ఎలక్ట్రిసిటీ ఉంది మనకి ఎన్నో రకాలైనటువంటి లైట్స్ ఉన్నాయి అది మన అందరికీ తెలుసు కనుక చీకట్లో బ్రతుకుట అంటే ఏంటో మనకి పెద్దగా తెలియదు మనము రియల్ లైట్కి అలవాటు పడిన వారము కాము మనము ఆర్టిఫిషియల్ లైట్ కి అలవాటు పడిన వారం ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ లైట్ ఇదంతా కృత్రిమముగా మనిషి తయారు చేసినటువంటి వెలుగు ఒకప్పుడు మనుషులు బ్రతికినప్పుడు వారికి ఎలక్ట్రిసిటీ లేనప్పుడు బల్బు లేనప్పుడు బ్యాటరీ లేనప్పుడు టార్చ్ లేనప్పుడు సాయంత్రము సూర్యుడు అస్తమిస్తే ఇక వారికి అంతా చీకటే ప్రతి చోట చీకటే గాఢాంధకారము ఆ టైంలో వారి దగ్గర ఉన్నటువంటి చిన్న బుడ్డి దీపాల్లో వారు కొవ్వొత్తిల్ని లేకపోతే బుడ్డి దీపాన్ని వెలిగించినప్పుడు కొంత దూరమే వెలుగు ఉండేది సో వారికి చీకటి ఎక్కువ అలవాటు వెలుగు తక్కువ అలవాటు అలా బ్రతికినటువంటి వారందరూ ఎట్లా పడుకునేవారంటే ఉదయం ఎప్పుడవుతుందా మళ్ళా ప్రపంచం అంతా కూడా సూర్య రశ్మితో ప్రకాశముతో ఎప్పుడు వెలిగిపోతుందా అని వారు ఎదురు చూసేవారు సో వారి యొక్క మైండ్ సెట్ ఏంటంటే లైట్ మీన్స్ డెలివరెన్స్ వెలుగు అంటే విడుదల వెలుగు అంటే విమోచన వెలుగు అంటే సంతోషము వెలుగు అంటే జీవితానికి అత్యవసరమైనటువంటి అంశం వెలుగు ఉంటే అన్నిటికీ జీవం ఉంటుంది వెలుగు లేకపోతే ప్రతిది చచ్చిపోతుంది సో అట్లాంటి మైండ్ సెట్ నుండి ఇస్రాయలీలు వచ్చారు వారికి దేవుడు ఆ సహాయము చేశాడు వారికి సత్యాన్ని బయలుపరుస్తూ ఇప్పుడు నేను లోకానికి వెలుగును అంటాడు సో లోకము గురించి కూడా యోహాన్ రాసినంత ఇంకెవరు బహుశా రాసి ఉండకపోవచ్చు మీరు యోహాన్ సువార్త చూడండి యోహాను మొదటి పత్రిక చూడండి లోకం గురించి చాలా విషయాలు రాశాడు నేను కొన్నింటిని మీ ముందు పెడతాను ఎందుకంటే అది మనకి చాలా అవసరం యేసు వెలుగై ఉన్నాడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఇంతకీ బైబిల్లో లోకం అంటే ఏంటి గ్రీక్లో కాస్మాస్ అనేటువంటి పదం కాస్మాస్ అనేటువంటి పదంలోనంటే మనకి ఇంగ్లీష్లో కాస్మెటిక్ అని వచ్చింది కాస్మెటిక్స్ ఎందుకు వాడతారో ఈరోజు నా అందరికీ తెలుసు వారిలో ఉన్నటువంటి ఒక లోపమును సవరించుటకు వారు ఒక విషయముతో దాన్ని కప్పుతారు వస్తే పౌడర్తో కప్పుతారు లేకపోతే ఎక్కడైనా మరకలుంటే మేకప్తో కప్పుతారు సో అక్రమముగా ఉన్నదాన్ని క్రమపరచుట డెకరేషన్ అనమాట ఆల్టరేషన్ సో లోకము కూడా అట్లా అమర్చబడింది కానీ ఈ లోకము దైవ సంబంధమైనది కాదు మనందరికీ తెలిసినటువంటి వచనాలు మొదటి యోహాను రెండు పదిహేను ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఎవడైనను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో నుండదు సో ఈ లోకము చెడ్డది గనుక లోకంలో ఉన్నదంతా కూడా దేవుడికి చెందినది కాదు గనుక దాన్ని ప్రేమించకూడదు అని చెప్తున్నాడు అట్లాంటి లోకానికి యేసు ప్రభు వెలుగుగా వచ్చాడు అదే మొదటి యోహాను రెండు పదహారులో చూస్తే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అంటే అవి చీకటికి సంబంధించినటువంటి చర్యలు చీకటి క్రియలు అనమాట శరీరాశలు నేత్రాశలు జీవపు డంబములు తండ్రి అంటే పరలోకం అందునటువంటి దేవుడు ఆయన వలన ఇవి కలిగినవి కావు అవి లోక సంబంధమైనవే మరి లోకము ఎవడికి సంబంధించింది మొదటి యోహాను ఐదు పద్దెనిమిది తెలుగులో పంతొమ్మిది ఇంగ్లీష్లో లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదు సో ఈ లోకమంత దుష్టుడికి సంబంధించింది అండ్ ఈ లోకములో దుష్టుడు శరీరాశలు నేత్రాశలు జీవపు డంబములను పెట్టాడు కనుకనే దుష్టుడు నశించినట్టు లోకము కూడా నశిస్తుంది నెక్స్ట్ వర్స్ ప్రతి వారం మనం చెప్పుకునేటువంటి పదిహేడో వచనం లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ఇప్పుడు ఇక యోహాని సువార్తకు మీరు వస్తే పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ప్రభు తన శిష్యులతో ఇట్లా అంటాడు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును ఇక్కడ ఒక సత్యం మీకు చెప్తాను మీరు లోకాన్ని ప్రేమిస్తే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు లోకానికి స్నేహితులైతే మీకు లోకము స్నేహముగా ఉంటుంది అండ్ చాలా మంది ఆ ప్రకారం ఉన్నారు కనీస ప్రభు తన శిష్యుల గురించి ఏమంటాడు అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది సో ఇప్పటికిప్పుడే మీరు ఒకవేళ క్రైస్తులో ఉంటే క్రీస్తు యేసునందు ఉంటే విశ్వాసి అని మీరు అనుకుంటే నేను ప్రభు నమ్మేను నేను బాప్తిజమం పొందాను నేను ప్రభు బల తీసుకుంటున్నాను నేను చర్చ్ మెంబర్షిప్ తీసుకున్నాను నేను వాలంటీర్ అయ్యాను నేను అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాను ఇప్పటికిప్పుడే మీకు ఒక టెస్ట్ నేను పెడతాను నాకు ఆన్సర్ ఇవ్వనక్కర్లేదు మీరే మీ హార్ట్ లో ఆన్సర్ ఇవ్వండి మీరు లోకానికి స్నేహితుడిగా ఉన్నారా లేక లోకం మిమ్మల్ని ద్వేషించే స్థితిలో ఉందా యాజ్ సింపుల్ యాజ్ దాట్ మీరు యేసు సంబంధి అయితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది మీరు లోక సంబంధైతే అయితే మీరు యేసును ద్వేషిస్తారు సో మనము లోక సంబంధులము కాము అని ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే లోకమంతా అట్లా పోతే మనం ఇట్లా పోతాం లోకమంతా ఈ మాట పలికితే మనము ఆ మాట పలుకుతాం లోకమంతా యేసుకు వీపు చూపితే మనం లోకానికి వీపు చూపుతాం లోకంలో కులికేటువంటి వారు లోక సంబంధులైతే క్రీస్తు నందు నిత్యము ఆనందించేటువంటి వారు క్రైస్తవులు అది ఆ యొక్క టెస్ట్కి ఆన్సర్ మీరు ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి యోహాను పదిహేడవ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన చేసినప్పుడు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అని ప్రభు చెప్తున్నాడు సో ఆయన లోక సంబంధి కాడు మనం కూడా లోక సంబంధులము కాము సో ఆయన లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు చీకటి లోకములో నుండి మనుషులను రక్షించి విడుదల చేసి వెలుగు సంబంధులుగా చేసి ఆయనతో పాటు ఆ పరలోకానికి తీసుకుపోవడమే ఆయన యొక్క మూల అంశం అయి ఉంది అండ్ ఇక్కడ ఒక మాట మీరు గమనించి ఉంటే విని ఉంటే వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు ఆ వాక్యము ద్వారానే మీరు లోకం ఏంటి తెలుసుకుంటారు లోక సంబంధిగా ఉన్నారో లేదో తెలుసుకుంటారు లోకమును ఎట్లా ప్రేమించకూడదో తెలుసుకుంటారు లోకము మిమ్మును ఎలా ద్వేషించగలదో అలా నడుచుకుంటారు సో ఈ యొక్క స్క్రిప్చర్ అనేది లేఖనం అనేది మనకి చాలా అవసరం సో యేసు లోకానికి వెలుగై ఉన్నాడు లోకానికి మరొక వెలుగు లేదు ఇంకొక పర్యావసానం లేదు ఆల్టర్నేటివ్ లేదు కనుక ఏసు ఉంటే లోకానికి వెలుగు ఏసు లేకపోతే లోకము చీకటి ప్రపంచంలో మనకి సూర్యుడు మన వైపు పగలు అటు వెస్ట్ అమెరికా కెనడా వైపు చీకటి ఎందుకంటే ఇటు ఉన్నప్పుడు అటంతా రాత్రి అండ్ ఈయన అటు పోయినప్పుడు ఇటంతా రాత్రి సో పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు మనకి తెలుసు కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల అసలు సూర్యుడు ఆరు మాసాలు ఉదయించడు అంటే ఆయన ఆ యొక్క వెలుగుని ఆ ప్రాంతంలో సిక్స్ మంత్స్ వేయడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పసిఫిక్ నార్త్ వెస్ట్ వెళ్తే అక్కడ ఒక ఏరియా ఒక ఫినోమినన్ ఉంది దాన్ని లైట్ డిప్రైవేషన్ అంటారు అంటే వెలుగు అక్కడ పడదు సో అక్కడ బ్రతికేటువంటి మనుషులు వెలుగు లేకుండా చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు వారికి సూర్య రశ్మి లేదు సూర్యుడి ప్రకాశం వారి మీద పడదు దానికి ఒక సైంటిఫిక్ పేరు కూడా పెట్టారు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎస్ఏడి మూడు అక్షరాలు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ దాన్ని ఇంకా దగ్గర చేసి పెట్టాలంటే సింపుల్గా శాడ్ అంటారు లేకపోతే ఇంకా లిటరల్గా చెప్పాలంటే ద శాడ్ సిండ్రోమ్ అంటారు సో వెలుగు లేకుండా ఈ మనుషులు ఈ నెలలంతా కూడా దుఃఖపరితులై ఉంటారు వెలుగు లేకపోతే జంతువు కూడా బయటికి వేటాడడానికి రాదు వెలుగు లేకపోతే మనిషి పనికి పోడు వెలుగు లేకపోతే బ్రతుకు ముందుకు సాగదు వెలుగు అందుకనే జీవమై ఉంది చీకటి మరణముతో వెలుగు జీవముతో అందుకనే వాక్యంలో పోల్చబడింది కనుక ఈ మనుషులు ఏం చేస్తారు ఇంట్లో ఆర్టిఫిషియల్ లైట్ని పెంచుకుని సూర్య ప్రకాశంలో వారు బ్రతుకుతున్నట్టు వారు ఏర్పాటు చేసుకుంటారు మీరు గమనించండి ప్రతిరోజు మీ యొక్క అనుదిన జీవిత చర్యలో మీ శరీరానికి వెలుగు మీ మనసుకు వెలుగు అవసరం వెలుగు మీ దేహంకి మీ యొక్క మనసుకు ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు మూడిగా ఉండరు మీరు డిప్రెషన్కి గురికారు మీరు ఉత్తేజభర్తులుగా ఉంటారు అండ్ మీ జీవితంలో మీరు ముందంజ వేస్తారు వెలుగు తీసేస్తే మీకు సర్వనాశనం ఒకప్పుడు అందుకనే పెద్దలు ఏం చేసేవారంటే కొంతమంది నేరస్తులను చీకటి బిలములలో బంధించి పెట్టేవారు ఎందుకంటే అక్కడ వారు ప్రతి నిమిషము చావాలని సో వెలుగు ఎంత ముఖ్యమో లోకానికి యేసు క్రీస్తు వెలుగు ఎంత ముఖ్యమో ఒకసారి మీరు గ్రహిస్తే ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ టూలో ప్రపంచంలో అతి పొడవాటి రాత్రిగా చరిత్ర మనకి చెప్తోంది ముఖ్యంగా బ్రిటన్లో అమెరికాలో అండ్ ఇంగ్లీష్ కాలనీస్లో ఉన్నటువంటి వారు సెప్టెంబర్ సెకండ్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ రాత్రి పడుకుంటే వారు లేచేసరికి వారి యొక్క క్యాలెండర్లో డేట్ సెప్టెంబర్ ఫోర్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ అయింది సో సెకండ్ రాత్రి పడుకుంటే ఫోర్టీన్త్న వారు లేచారు దీని యొక్క తతంగం ఏంటి అంటే వారి జీవితాల్లో పదకొండు దినాలు లేకుండా పోయాయి సెప్టెంబర్ థర్డ్ నుండి సెప్టెంబర్ థర్టీన్త్ వరకు వారు కన్ను తీసి చూడలేదు అనుకోవచ్చు టెక్నికల్గా కానీ ఇంకో రకంగా చెప్తే అసలు ఆ తారీఖులు వారి జీవితంలోనికి రానే లేదు కారణం ఏంటి జూలియన్ క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్గా ఈ దేశాల వారు మార్చారు మార్చినప్పుడు సెకండ్ సెప్టెంబర్ తర్వాత డైరెక్ట్గా ఫోర్టీన్త్ సెప్టెంబర్ వచ్చింది సో దాన్ని బట్టి అంతారు వరల్డ్స్ లాంగెస్ట్ నైట్ అని కానీ వరల్డ్స్ లాంగెస్ట్ నైట్ జీసస్ వచ్చేంత వరకు అని మనం చెప్పచ్చు బిబ్లికల్గా ఎందుకంటే మొదట సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఆదాం పాపంలో పడినప్పటి నుండి చీకటి అనేది ఏదైతే ప్రపంచంలోనికి వచ్చిందో అది ఏసు వచ్చి నేను లోకానికి వెలుగును అని ప్రకటించేంత వరకు నాలుగు వేల సంవత్సరాలు ఆ చీకటి లోకంలో ఉండింది ఎనభై రెండవ కీర్తన ఐదవ వచనంలో జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని రాయబడుంది సో అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బ్రతికారు అలాంటి పరిస్థితుల్లోనే లోకానికి వెలుగుగా యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఇంకా రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా మంది బ్రతుకుతున్నారు అలాంటి పరిస్థితుల్లోనే ఈ క్రైస్తవ సంఘానికి వచ్చి కూడా మీరు వాక్యం వింటూ కూడా ఇంకా మీలో కొందరు రక్షించబడక మీ పాపం ఒప్పుకోక మీ పాపం విడిచిపెట్టక యేసు దగ్గర క్షమాపణ పొందక మీరు ఇంకా చీకటితోనే వచ్చి పోతూ ఉన్నారు సో ఇక్కడ ఒక స్త్రీని ఆయన దగ్గరికి వారు తీసుకుని వచ్చారు యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఆ స్త్రీ వ్యభిచారములో పట్టబడింది యాక్చువల్గా వీరందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారము నడుచుకునేటువంటి వారు పరిశైలు శాస్త్రులు సర్దుకైలు ఈ శాస్త్రులు పరిశీయులు వ్యభిచార పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి ఆ ప్రకారమే వారు చేసి ఉండేవారు కానీ బోధకుడు దేవాలయంలో ఉన్నాడు బోధకుడు బోధిస్తున్నాడు కనుక బోధకుడిని ఎట్లాగైనా సరే ఇరుకున పెట్టాలి బోధకుడిని పట్టుకోవాలి బోధకుడి మీద నేరం మోపాలి మోసే ఏమి చెప్పాడో బోధకుడైన యేసు అట్లాగే చెప్తాడో లేదో చూద్దామని చెప్పి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు సో ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క పాపంలో జస్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఎనిమిది దినాలు పర్ణశాలల పండుగ ఎరుశలేములో జరుగుతోంది ఎరుషులేమికి ఎక్కడెక్కడ నుండో దాదాపు పది లక్షల మంది భక్తి భావముతో వచ్చారు దేవుడిని ఆరాధించటకు వచ్చారు దేవుడికి కృతజ్ఞత ఆర్పణలు ఇవ్వడానికి వచ్చారు ఎరుశులేమంతా కూడా ఒకే ఒక ఆలోచన ఒకే ఒక అవగాహన అదేంటంటే పర్ణశాలల పండుగ ఇప్పుడు అట్లాంటి గంభీరమైనటువంటి ఉత్సవము జరుగుతున్నటువంటి టైంలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఎరుష్యులేములు ఎట్లా వ్యభిచారము చేస్తూ దొరికారు అందుకని నేను గ్రహించింది చరిత్ర చదివిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే వ్యభిచారము చేయడానికి వ్యభిచారి కొంపే అవసరం లేదు చర్చ్ బిల్డింగ్ లో కూడా వ్యభిచారము చేసినటువంటి వారు దొరికారు పార్లమెంట్ హౌస్ లో కూడా వ్యభిచారము చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టబడినటువంటి వారు దొరికారు స్కూల్స్ లో వ్యభిచారం చేసినటువంటి వారు దొరికారు కాలేజ్ ల్యాబొరేటరీలో వ్యభిచారం చేసినటువంటి వారు దొరికారు హోలీ ల్యాండ్కి వచ్చి అక్కడ చెయ్యకూడని ప్రతి అన్ హోలీ పాపము చేసి తిరిగి తమ దేశానికి పోయిన వారు కూడా దొరికారు సో లోపల చీకటి ఉంటే బయట ఎంత వెలుగున్నా వాడి బ్రతుకు ఆమె బ్రతుకు చీకటే సో ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అనమాట ఆమెను తీసుకొని వచ్చారు ఆమెనే తెచ్చారు ఆ దొరికినటువంటి మనుషుణ్ణి తీసుకొని రాలేదు పురుషుణ్ణి తీసుకొని రాలేదు సో అది వారిలో ఉన్నటువంటి వేషధారణ కనుక యేసప్రభు ఏం చేశాడు సింపుల్గా చెప్పాడు ఏడో వచ్చిన నేను చదువుతున్నాను వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఆమెను పాపియ నిలబెట్టారు శిక్షించమంటున్నారు సరే మీలో పాపం లేనివాడు ఆ శిక్ష విధించవచ్చు మీరు మొదటి రాయి వేయండి ఎంత శ్రేష్టమైనటువంటి పని చేశాడో చూడండి ఆయన ఏం చేశాడంటే లైట్ని వారి మీద ఫోకస్ చేశాడు ఈమె మీకు చీకటిగా కనపడుతుంది కదా అసలు నేను మీ మీద లైట్ నా లైట్ వేసి మీరు ఎంత చీకటి మనుషుల్లో మీకు చూపిస్తానని వారి మీద లైట్ వేసేసరికి వారిలో ఒక్కడు కూడా పని చేయలేకపోయాడు బైబిల్లో చాలా జాగ్రత్తగా అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి ఎంత గంభీరమైనటువంటి సత్యాన్ని దేవుడు రాశాడో చూడండి తొమ్మిదో వచనంలో వారు ఆ మాట విన్నప్పుడు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారయ్యాని కింద ఫుట్ నోట్లో ఉంది పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు పెద్దోళ్లే కాదు బుద్ధున్నోడే కాదు చిన్న పిల్లవాడు కూడా ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిపోయారు యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలవబడి వండెను సో పాప పరిహారకుడున్నాడు పాపాత్మురాలు ఉంది మిగతా పాపులందరూ బయటికి వెళ్ళిపోయారు సో ఆయన ఏం చెప్తున్నాడు నేను తప్ప పాపం లేనటువంటి వాడు ప్రపంచంలో ఒక్కడు లేడు కనుక ప్రతి పాపికి ప్రతి చీకటి వెరిష్కి నేను అత్యవసరము అనేది ఆయన వారికి చూపిస్తున్నాడు సో యేసుప్రభు వస్తేనే ఒకడు తాను పాపి అని గుర్తిస్తాడు యేసుప్రభు వస్తేనే ఒకడి పాపం వాడికి బహిర్గతం అవుతుంది యేసుప్రభు వస్తేనే వాడి పాపానికి క్షమాపణ అనేది లభిస్తుంది ఆయన సిలువలో చేసినటువంటి కార్యము ద్వారా కనుక కరెక్ట్ టైంకి ఆయన ఈ లోకానికి వచ్చాడు యషియా గ్రంథము యాభయో అధ్యాయము పదో వచనంలో ఇట్లా రాయబడి ఉంది మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగు లేకయ్యే చీకట్లో నడుచువాడు యహోవ నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవ్వలేను వెలుగు లేకుండా చీకట్లో నడిచేటువంటి ప్రతి ఒక్కడు యహోవ నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి అట్లా నమ్ముకుంటే వారికి జీవం అట్లా నమ్ముకుంటే వారికి నిత్య జీవము లభిస్తాయి అట్లా నమ్ముకోకపోతే మాత్రం వారి జీవితం దుర్భరంగా మారిపోతుంది ఒక రాజమహల్లో ఒక దేవుడి సేవకుడు అక్కడ ఉన్నప్పుడు ఒక స్త్రీ అక్కడికి వచ్చింది కొంత సమయం వండింది ఆమె తిరిగి తన ఊరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న ఆ సాయంత్రమే అక్కడ బాగా తుఫాను ప్రారంభమైంది సో రాజమహల్లో ఉన్నటువంటి వారు ఆమెను ఉండి నెక్స్ట్ డే అంతా తగ్గిన తర్వాత పొమ్మన్నారు కానీ ఆమె మాత్రం లేదు నేను ఈ రాత్రి ప్రయాణం చేసి పోవాలి నాకు చాలా ముఖ్యమైనటువంటి పనుంది ఇంటి దగ్గర అని చెప్పేసి పోబోతోంది సో ఆ టైంలో వారు ఆమెకు ఒక ల్యాంటర్ ఇచ్చారు ఆ లాంతర్ తీసుకుని పోవడానికి ఆమె ఇష్టపడలేదు మరలా దీన్ని తెచ్చివ్వాలి రాజుగారి సామాను నాకు వద్దు అంత పెద్ద బాధ్యత నేను తీసుకోనంది వారు అన్నారు చీకట్లో అండ్ ఈ యొక్క తుఫాను సమయంలో నీవు లాంతర్ లేకుండా పోతే దారి తప్పిపోతావు ప్రమాదంలో పడతావు తీసుకెళ్ళు పర్వలేదు అని చెప్పినా కూడా ఆమె తీసుకోలేదు ఆగమంటే ఆగలేదు తీసుకోమంటే తీసుకోలేదు ఒంటరిగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది చీకట్లో పోయినప్పుడు ఎవడు కూడా సరైనటువంటి దారిలో పోడు దారి తప్పిపోయింది దారి తప్పిపోయి ఒక కొండ చర్య మీదకి వచ్చింది అక్కడ నుండి కింద వాగులో పడిపోయింది నెక్స్ట్ డే అంతా సర్దుమణిగిన తర్వాత ఆ వాగు నీరు ఊర్లోకి వచ్చింది కనుక ఆమె శవం కూడా కొట్టుకుని వచ్చేసింది సో ఈ యొక్క దేవుడి సేవకుడు తన పుస్తకంలో ఏమని రాశాడు తెలుసా ఎవడైనా సరే వెలుగు లేకుండా పోతే వాడు అట్లాగే మరణానికి అప్పగించబడతాడు నాశనానికి అప్పగించబడతాడు ఎందుకంటే లోకంలో యేస్సును దేవుడు అందుకనే పంపించాడు బ్రిటిష్ ఫిలాసఫర్ సిఎస్ లూయిస్ అంటాడు నేను క్రిస్టియానిటీని నమ్ముతున్నాను ఎంత బలంగా నమ్ముతున్నానంటే సూర్యుడు ఉదయించాడు అన్నటువంటి సత్యాన్ని ఎంత బలంగా నమ్ముతున్నానో క్రైస్తవ్యాన్ని కూడా అంతే బలంగా నమ్ముతున్నాను ఎందుచేత నేను సూర్యుడిని చూస్తున్నందుకు కాదు నేను సూర్యుడి మూలంగా సమస్తాన్ని చూస్తున్నందుకు నేను సూర్యుడిని ఎట్లా నమ్ముతున్నానో అదే ప్రకారము నేను ఏసు మూలంగానే సమస్తమును చూడగలుగుతున్నాను ఏసు మూలముగానే సమస్తమును తెలుసుకోగలుగుతున్నాను గనుక నేను ఏసునందు విశ్వాసము గలవాడను సో మనకి లోకంలో సూర్యుడు ఉండకపోతే మనము ఏది ఎట్లా చూడలేమో చీకట్లో ఎట్లా బ్రతకాల్సి వస్తుందో మీ జీవితంలో నా జీవితంలో లోకానికి వెలుగైనటువంటి నీతి సూర్యుడు అయినటువంటి యశుగ్రీస్తు లేకపోతే మనమేమీ చూడలేము మనము చీకటి సంబంధగానే ఉండిపోతాం అది ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ ద డిస్క్రిప్షన్ ద డిస్క్రిప్షన్ మొదటిది ద డిక్లరేషన్ ప్రకటన రెండవది ద డిస్క్రిప్షన్ వివరణ ఆయన ఏమై ఉన్నాడో ఆయన చెప్పాడు ఆయన్ని నమ్ముకొని ఆయన్ని వెంబడించేటువంటి వారికి ఆయన ఏమి చేయగలడో వారికి ఏమి జరుగుతుందో అది కూడా ఆయన ఇక్కడ మనకి చెప్తున్నాడు పన్నెండవ వచనంలో రెండవ భాగాన్ని మీరు గమనించండి నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను సో చాలా గంభీరమైనటువంటి మాటలు నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను సో చీకట్లో నుండి వెలుగులోనికి మనం రావాలంటే యేసును మనం విశ్వసించాలి చీకట్లో నుండి వెలుగులోనికి మనం రావాలి అంటే యేసును మనం వెంబడించాలి యేసును విశ్వసించి యేసును వెంబడించేటువంటి వారందరూ కూడా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి వస్తారు మీరు ఈ టనల్స్లో ప్రయాణం చేసినప్పుడు అంటే చీకటి ఈ కొండ గుహల్లో నుండి టనల్ పోతున్నప్పుడు మీరు ప్రయాణం చేసినప్పుడు మీరు ఆశతో ఎదురు చూసేటువంటి ఏకైక విషయం ఏంటో తెలుసా ఎప్పుడు టనల్ ఎండ్ తర్వాత లైట్ కనపడుతుందా అని సో అట్లాగే మనం ఈ లోకంలో వెలుగు కొరకు కనిపెడుతూ ఉన్నాం అంటే ఇప్పుడు ఆ వెలుగు వచ్చాడు వెలుగు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు నన్ను వెంబడించమంటున్నాడు సో మనం చేయగలిగినటువంటి అతి సామాన్యమైనటువంటి విషయం ఏంటంటే అంత చీకటి ఒకే ఒక లైట్ ఉంది ఆ లైట్ వైపు మనము దాన్ని వెంబడిస్తూ పోవడం అది జీజస్ చెప్పాడు అది ఎవరైనా చేస్తారు కానీ క్రిస్టియన్ ఫెయిత్ విషయంలో అట్లా చేసేటువంటి వారు చాలా తక్కువ మంది సో ఆయన్ని వెంబడించుట అంటే పూర్ణ హృదయంతో ఆయన్ని వెంబడించుట ఆయన్ని వెంబడించుట అంటే నిష్ఠతో ఆయన్ని వెంబడించుట ఆయన్ని వెంబడించుట అంటే నూటికి నూరు శాతము ఆయన చిత్తానికి ఒకడిని ఒకడు అప్పగించుకొనుట ఈ రోజున మనము ఇంగ్లీష్ లో ఒక భక్తి గీతాన్ని ఆలపించాం ఆ భక్తి గీతము చాలా మంది పాడుటకు అర్హత లేని వారు పాడారు ఈ రోజే పాడారు అండ్ ప్రపంచంలో ఆ భక్తి గీతమును అర్హత లేని వారే ఎన్నో ఏండ్లుగా పాడుతున్నారు దానికి నిజంగా అర్హులు ఎంతమంది నేను చెప్పలేను దేవుడు చెప్తాడు ఒక రోజున ఎందుకంటే దేవుడు మనిషి చేసినటువంటి ప్రతి క్రియను లెక్కలోనికి తీసుకుంటాడు తీర్పు తీరుస్తాడు అన్నాడు కదా ఒకవేళ ఏ అనేటువంటి సో కాల్డ్ క్రిస్టియన్ ఆల్ టు జీజస్ ఐ సరెండర్ అనేటువంటి పాట వాడి జీవిత కాలంలో ఇరవై సార్లు పాడారు అనుకో ఆ ఇరవై సార్లు వాడు దేవుడికి సమర్పించుకోకుండా పాడినప్పుడు యేసు ప్రభు వాడిని సింపుల్ గా అడుగుతాడు తీర్పులో నీవు ట్వంటీ టైమ్స్ నన్ను అంగీకరించకుండా నాకు లోబడకుండా సమర్పించుకోకుండా ఎంత ధైర్యంగా నా చర్చి ముందు అందరినీ మోసగిస్తూ వేషధారణతో పాడావు దాని సంగతి ఏంటి కోర్టులో అబద్ధం ఆడితే దానికి తప్పకుండా శిక్ష కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కింద సో దేవుడి ఎదుట మనం అబద్ధం ఆడితే బొంకితే సో ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్ ఆ రెండవ లైనే నాకు వెన్నులో వణుకుబుట్టేస్తుంది బికాస్ దట్ ఈస్ నాట్ మై ఎక్స్పీరియన్స్ నేను ఆయనకి అన్ని ఫ్రీగా ఇవ్వలేదు ముప్పై నాలుగేళ్ల క్రైస్తవుని నన్ను విరిచి విరిచి విరిస్తుంటే నేను ఒక్కొక్కటి విడుదల చేస్తూ వచ్చాను విరవకపోతే నేను విడవలేదు చిన్న పిల్లోడు ఒకటి గట్టిగా పట్టుకుంటాడు గింజకుంటుంటాడు కింద పడి జల్లుతుంటాడు తండ్రి తల్లి పట్టుకొని ఇట్లా పట్టి ఇట్లా తీస్తే ఒక్కటి వెనక నుండి పెర్ర వాయగొడితే అప్పుడు వదులుతాడే అని నేను అట్లాగే వదిలియా మరి మీరు వదలకుండానే ఆల్ టు జీజ ఐ సర్ అండ్ ఆల్ టు హే మై ఫ్రీలీ గివ్ అంటే నేను మీ పాస్టర్ లాగా ఎంత 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 కొంచెం ఆయన అబద్ధం ఆడడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అనుకుంటాను ఐ విల్ హ్యావ్ లవ్ అండ్ ట్రాస్ట్ ఇన్ హిస్ ప్రెసెన్స్ డైలీ లివ్ ఆయన సన్నిధిలో ప్రతిరోజు బ్రతుకుతున్నామా మనం ఇక ఆ మాటలన్నీ చెప్పుకుంటూ పోతే నా మెసేజ్ ఉండదు ఇంకెప్పుడైనా ఆల్ టు జీజస్ మీద ఒక ప్రసంగం చేస్తాను ఎన్ని మనము తెలియకుండా తెలిసి దేవుడికి వ్యతిరేకంగా తప్పులు చేసే వారముగా ఉంటాము సో జాగ్రత్తగా ఉంటే మనకి క్షేమం సో నన్ను వెంబడించువాడు అని ప్రభు చెప్పాడు ఆయన్ని వెంబడించేటువంటి వారికి ఏమి లభిస్తుంది అది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి పాజిటివ్ పాయింట్ నాకు ఇక్కడ ఇస్రాయలీలకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఆల్రెడీ చెప్పాను వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి దేవుడు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు వారికి ఆయన త్రోవ చూపుతున్నాడు అదే ప్రకారం యేసు ప్రభు అంటున్నాడు ఇప్పుడు ఇస్రాయలీలకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులందరికీ కూడా నేను లోకమునకు వెలుగును మీరు నా వెంబడి వస్తే ఆ అరణ్యంలో లక్షలాది మంది ఎట్లా మేఘ స్తంభము చేత అగ్ని స్తంభము చేత పగలు రాత్రి నడిపించబడ్డారో అదే ప్రకారము వారు కణాల్లోనికి ఎట్లా తీసుకురాబడ్డారో అదే ప్రకారం ఇంకా దానికన్నా ఎన్నో రెట్లు శ్రేష్టముగా నేను నిన్ను ఈ లోకం నుండి పరలోకానికి తీసుకువెళ్తాను సో ఒకసారి మీరు సంఖ్యాకాండము అనేటువంటి ఒక పాత నిబంధన గ్రంథాన్ని తిప్పి చూడండి అక్కడ తొమ్మిదో అధ్యాయం సంఖ్యాకాండం అంటే నంబర్స్ చాప్టర్ నైన్ సంఖ్యాకాండము తొమ్మిదో అధ్యాయము అక్కడ కొన్ని వచనాలు నేను మీకు చదువుతాను వారు ఈ యొక్క మేఘ స్తంభము అగ్ని స్తంభమును వెంబడించుట అంటే ఎలాంటి జీవిత విధానానికి దేవుడు వారిని పెట్టాడో మీరు తెలుసుకుంటే మన జీవితం కూడా ఎట్లా ఉండాలో మనకిట్టి అర్థమైపోతుంది సో గమనించండి పదిహేనో వచనము నుండి నంబర్స్ నైన్ ఫిఫ్టీన్ ఆన్వర్డ్స్ జాగ్రత్తగా వినండి నేను అక్కడే వచనం తర్వాత కొన్ని మాటలు చెప్పుకుంటూ పోతాను వారు మందిరము నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడేను అంటే దేవుడి సన్నిధి వారితో ఉంది దేవుడు వారితో ఉన్నాడు దేవుడు వారిని నడిపించినప్పుడు వారు నడుస్తారు ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేలీలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇస్రాయేలీలు తమ గుడారములను వేసుకొని సో చూడండి ఆ మేఘం ముందుకు పోతే వీళ్ళు ముందుకు పోతారు మేఘం ఆగితే వీరు ఆగుతారు మేఘమాగినటువంటి చోటు వీరికి నచ్చిందా నచ్చలేదా అనవసరం ఈ ప్లేస్లో నేను ఉండను ఈ ప్లేస్ నాకు నచ్చలేదు ఈ ప్లేస్ నాకు అసౌకర్యంగా ఉంది అని వారు చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు చూడండి మనం ఎన్ని చెప్తామో దేవుడికి ఆ ప్లేస్ లో నేను ఉండ ఆ ఇంట్లో నేను ఉండ ఆ ఉద్యోగం నేను చెయ్య ఈ చదువు నేను చదవా ఆమెను నేను పెళ్లి చేసుకోను ఈమెతో నేను కాపురం చేయను వీన్ని నేను పెంచను ఎన్ని డిమాండ్లు ఎన్ని కమాండ్లు అసలు దేవుడితో మన వ్యవహారం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచిస్తే మన మీద మనకే సిగ్గెయ్యాలి ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రజలకి ఇంత కర్రాఖండిగా దేవుడు పెడితే వారు నడిచారు నడవని వారు రాలిపోయారు అంటే చచ్చిపోయారు మరి ఇక్కడ న్యూ టెస్టిమెంట్ లో మన యొక్క స్టాండర్డ్ ఇంకెంత ఉన్నతంగా ఉండాలి ఎయిటీన్త్ వర్స్ చూడండి యహోవా నోటి మాట చొప్పున ఇస్రాయలీలు ప్రయాణమై సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొని యహోవ నోటి మాట చొప్పున యహోవా నోటి మాట చొప్పున ప్రభు అందుకే అన్నాడు మనుషుడు రొట్టె వలన జీవించడు కాని దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి ఎన్ని దినాలు ఉంటే అన్ని దినాలు ఆరు నెలలు అక్కడ ఉంటే అది అసౌకర్యమైనటువంటి ప్లేస్ అయినా ఆరు నెలలు వారు ఉండాల్సింది కుయ్యి కయ దేవుడు నిన్ను ఒక ప్లేస్ లో పెడితే నీకు ఆ ప్లేస్ లో ఉండడము ఒక్క రోజు కూడా ఇష్టం ఉండకపోవచ్చు కానీ దేవుడు ఆ ప్లేస్ లోనే నిన్ను ఆరేళ్లు పెడితే కుయ్యి అనొద్దు కయ్యి అనొద్దు అక్కడే నువ్వు ఉండాలి అది విశ్వాసం అది దేవుడి భయం సో అట్లా ఉన్నారనమాట కొన్ని చోట్ల ఎక్కువ కాలం ఉంచాడు అది కూడా ఇక్కడ చెప్తాడు మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన యెడల వారు నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసి ఒకే ఒక రోజు కూడా లేదు మేఘం అప్పుడే వచ్చారు అలసిపోయారు కాళ్ళు మరి వారికి నొప్పులు కలిగించు ఉండొచ్చు గుడారాలు వేసారు గుడారాలు వేసి మేకులు కొట్టి టెంట్లు తాళ్లతో కట్టారు కట్టి కూలపడి నిద్రపోదాం అంటుంటే మేఘం లేస్తుంది అంటే అర్ధమైన ఏ గుడారం ఇప్పు టెంట్ పీకు మళ్ళా మూట కట్టు మళ్ళీ బయలుదేరు ఏ నేను ఇప్పుడు రాను అనలేదు అప్పుడు సండే ఒక సర్వీస్కి వెడ్నెస్డే ఒక సర్వీస్కి మళ్ళీ ఒక సండే సర్వీస్ కి రమ్మంటే సండేలు వెన్నస్డేలు ఎగ్గొట్టేటువంటి వారు ఈ వాక్యం ప్రకారం ఎక్కడ నిలబడతారు సో జస్ట్ ఒకసారి ఆలోచించండి దేవుడి యొక్క గంభీరమైనటువంటి విధానం ఎట్లా ఉండింది ఇస్రాయేలీలతో అండ్ మనం ఇంకా ఎంత శ్రేష్టమైనటువంటి స్థితిలో ఎంత అధికమైనటువంటి కృపను పొందినటువంటి వారముగా ఉన్నాం మేఘము రెండు దినములు గాని ఒక నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచినేట్లా ఇస్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిది అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొని యహోవ మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి మోసే ద్వారా యహోవ చెప్పిన మాటను బట్టి యహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి సో ఇది మీనింగ్ అనమాట ఫాలో మీ నన్ను వెంబడించి రండి అన్ని ఏసు చెప్పినప్పుడు ఆయన యొక్క అర్థం ఇది నేను నడిస్తే నడవండి నేను ఆగితే ఆగండి నేను ఎటు ప్రయాణము చేస్తే అటు ప్రయాణము చేయండి సో మన హోల్ బీయింగ్ని ఆయనకి సమర్పించుట క్రిస్టియన్ అయిన తర్వాత ఇక నాకు పర్సనల్ డిజైర్ అనేది లేదు పర్సనల్ రైట్ అనేది లేదు అంటే నా వ్యక్తిగత కోరిక నా వ్యక్తిగత హక్కు అనేవి ఉండవు అవన్నీ దేవుడివి అయిపోతాయి సో వీడబ్ల్యూసీలో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఎడ్యుకేట్ ద పీపుల్ హూ కమ్ హియర్ ఇక్కడికి వచ్చేటువంటి వారికి వాక్యము ద్వారా సత్యాభ్యాసమును చేస్తున్నాం ఎడ్యుకేట్ చేయకపోతే దేవుడి వాక్యముతో వారిలో ఉన్నటువంటి డార్క్నెస్ ని ఇరాడికేట్ చేయలేం వారిలో ఉన్నటువంటి చీకటి అజ్ఞానంధకారం డార్క్నెస్ ఆఫ్ ఇగ్నొరెన్స్ అనే దాన్ని మనము తొలగించలేం కానీ కొంతమంది ఆయన టైంలో ఎట్లా చీకటిని ప్రేమించారో మన టైంలో కూడా చీకటిని ప్రేమించే వారు ఉంటారు ఈ చీకటిని ప్రేమించేవారు వెలుగును అనుసరించి నడిచేటువంటి మనలో కొందరితో ఉన్నప్పుడు వీళ్ళు కాంప్లికేట్ చేస్తారు మ్యాటర్స్ని కాంప్లికేట్ చేస్తారు అట్లా కాంప్లికేట్ చేసిన వాళ్ళని మేము కరెక్ట్ చేసినప్పుడు కూడా కాంప్లికేటే చేస్తుంటే అప్పుడు మేము వారిని ఎలిమినేట్ చేస్తాం ఏం చేస్తాం ఎలిమినేట్ చేస్తాం సేమ్ బిబ్లికల్ ప్యాటర్న్ దేవుడు ఎట్లా అడ్డుగా వచ్చేవారిని అడ్డు తీసేశాడో అదే ప్రకారము మనం కూడా చెయ్యాలి ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా వెలుగును మనం వెంబడించుతాం సో ఒక గ్రీకు పదమును యేసుప్రభు అక్కడ వినియోగించాడు ఆసక్తికరమైన పదము దాని గురించి ఒక గ్రీక్ స్కాలర్ చక్కని వివరణ ఇచ్చాడు ఐదు రకములుగా అది వాడబడేది సో యేసుప్రభు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఐదు అర్థాలు ఒక్కొక్క మాటలో మొదటిది ఒక సైనికుడు తన సైన్యాధిపతి వెంట ఆయన ఎక్కడికి పోతే అక్కడికి మాట్లాడకుండా పోవుట ఆయన ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం ప్రయాణం చేయుట ఆయన ఏ యుద్ధంలోకి పోతే ఆ యుద్ధంలోనికి పోవుట ఆయన ఏ దేశానికి పోతే ఆ దేశానికి పోవుట అండ్ ఆ యొక్క సైనిక అధికారి కింద సైనికుడు ఉండుట సో క్రైస్తవులు సైనికులు గనుక యేసుక్రీస్తు అనేటువంటి వారి సైనిక అధికారి వెంట వెళ్ళాలి అది మొదటి అర్థం రెండవ అర్థం ఏంటంటే ఒక బానిస తన యజమానిని ఎట్లా అంటిపెట్టుకొని బ్రతుకుతాడో అట్లా అంటిపెట్టుకొని బ్రతుకుట యజమాని పడుకుని ఉంటే అతడు పక్కనే కూర్చొని ఉంటాడు ఎప్పుడు లేచి ఏది అడిగితే అది ఇవ్వడానికి యజమాని పోతుంటే బానిస అత్తంతో పోతాడు యజమానికి ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి బానిస యజమాని చెప్పిందల్లా చెప్పినట్టు చేసి పెడతాడు సో క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క బానిసలు గనుక ఆ ప్రకారం ఆయన్ని వెంబడించాలి మూడవది ఒక వివేకము లేనటువంటి వాడు ఒక జ్ఞాని దగ్గరికి వచ్చి ఒక విషయంలో ఆ జ్ఞాని యొక్క సలహాను అడిగినప్పుడు ఆయన ఏమి చెప్తాడో అదే చేస్తాడు ఇప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ నాకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు నేను సెకండ్ ఒపీనియన్ కోసం పోతాను థర్డ్ ఒపీనియన్ కోసం పోతాను ఒక పాస్టర్ నాకు ఒక బిబ్లికల్ అడ్వైస్ ఇచ్చాడు నేను సెకండ్ ఒపీనియన్ కోసం పోతాను నేను టెన్ ఒపీనియన్స్ కోసం పోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అంతమంది అవైలబుల్గా ఉన్నారు పాస్టర్లు ఫోన్ నంబర్లు ఇచ్చి అట్లా ఉండడు నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాను ఆయన నాకేం చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిగా ఉంటాడు సో క్రైస్తవులు ఏసుక్రీస్తు ఇచ్చినటువంటి సలహా ప్రకారమే బ్రతికేవారు నాలుగవ అర్థం ఏంటంటే ఒకడు తన దేశపు చట్టమునకు ఎట్లా లోబడి బ్రతుకుతాడో ఆ చట్టాన్ని ఎట్లా విరవడో అంటే లాన్ ఎట్లా బ్రేక్ చేయకుండా ఉంటాడో అదే ప్రకారము వండుట ఈరోజున మనలో ఎవరైనా ధైర్యము చేయగలరా నేను ఆధార్ కార్డు పెట్టుకోను ఏం చేస్తావో జై వాడు ఏం చేయనక్కర్లా నీకేం రావాలో అవి రావు అంతేనా కాదా నేను ఓటర్ కార్డుతో రేపు వేయడానికి పోతా పోయినప్పుడు ఓటర్ కార్డు తీసుకుంటాడు మళ్ళా ఆధార్ కార్డు ఇవ్వమంటాడు నేను మొన్న పాస్పోర్ట్ రెన్యూ చేయడానికి పోయా సో నా పాస్పోర్ట్ పాతది ఉంది అది సరిపోదా ఆధార్ ఇవ్వు ఇచ్చా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వు ఇచ్చా ప్యాన్ ఇవ్వు ఇచ్చా ఓటర్ కార్డు ఉందా సో వాడు అడిగితే అది ఇవ్వాలి ఎందుకంటే అది చట్టం లేకపోతే పాస్పోర్ట్ ఇవ్వరు సో మనము ఇష్టమున్నా లేకపోయినా దేశ చట్టాలకు ఎట్లా లోబడి బ్రతుకుతున్నాం ఎందుకంటే ఇక్కడ శిక్ష వస్తుందనే భయం మరి దేవుడి చట్టానికి దానికన్నా పది రెట్లు వంద రెట్లు బ్రతకాలి కదా అట్లా బ్రతకరు కానీ ఈ వ్యక్తి అట్లా బ్రతుకుతాడు ఇక ఐదవది ఏంటంటే తన గురువు చేసినటువంటి బోధ ప్రకారమే బ్రతికేవాడు జీవితాన్ని ఆ ప్రకారం అమర్చుకునేవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి బోధను మనం ఎంతో శ్రద్ధతో ఆసక్తితో విని దాన్ని గ్రహించి దాన్ని మనం అంగీకరించి దాన్ని అవలంబించేటువంటి వారంగా ఉండాలి కానీ ఈ రోజున మీరు చూడండి ఎన్నో చోట్ల మనకి వాక్యం లేదు వాక్యం లేదు వాక్యం లేదు అన్నది మనమే ఒప్పుకుంటాం కానీ ఎక్కడైతే వాక్యం ఉందో అక్కడ వాక్యాన్ని వెండడానికి వచ్చినటువంటి వారు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వాక్యం చెప్పేటువంటి వారికి ఎట్లా ఉంటుంది ఏ టీచర్ కూడా తన క్లాస్లో ఒకడు నిర్లక్ష్యంగా విద్యార్థి ఉంటే ఆయన ఆ పూట భోజనము చేయడు సరిగ్గా నిద్రపోడు ఎందుకంటే ఇట్లాంటి విద్యార్థి ఎక్కువ నేర్చుకోలేకపోతున్నాడు నేర్పేది తెలుసుకోలేకపోతున్నాడు అన్న బాధతో ఉంటాడు టీచర్ సో ఆ ప్రకారము యేసు ప్రభు తనను వెంబడించేటువంటి వారిని గురించి మాట్లాడాడు ఇప్పుడు ఈ యొక్క చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు ఎందుకు పిలిచాడు మొదటి పేతి రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడి ఉంది తెలుసు నేను అక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చి ముందుకెళ్ళిపోతాను అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు సో మనము చీకట్ నుండి ఎందుకు విడుదల అవ్వాలి అవ్వకపోతే ఏమవుతుంది చీకట్ నుండి అవ్వకపోతే మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి వంశముగా ఉండలేము ఆయన రాజులైన యాజక సమూహముగా ఉండలేము ఆయన పరిశుద్ధ జనముగా ఉండలేము దేవుని సొత్తైన ప్రజలముగా ఉండలేము ఉండకపోతే ఆయన గుణాతి సయములను ప్రచురము చేయలేం మనం ఆ చీకట్తోనే అంతరించిపోతాం అందుకనే చీకట్లో నుండి బయటికి రావాలి రావాలంటే యేసును వెంబడించాలి నీకొద్దీం అనేటువంటి వ్యక్తి యోహన్ సువార్త మూడో అధ్యాయంలో మనకు కనబడతాడు నీ కొద్దీం ఒక పరిసయుడు మంచివాడే అయినప్పటికీ వేషధారణతో ఉన్నటువంటి ఒక పరిసయుడు సో యేసు ఆయనకి సత్యం చెప్పినప్పుడు ఆయన దాన్ని అంగీకరించాడు ఆయన దాన్ని తన జీవితానికి అన్వయించుకున్నాడు నీ కొద్దీము పరిసయుల యొక్క వేషధారణ నుండి విడుదల పొంది యేసు అనే జీవపు వెలుగును వెంబడించటం మొదలుపెట్టాడు యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో మీరు గమనిస్తే మరి ఆమె పాపాత్మురాలు ఆమెకి మంచి సాక్ష్యం లేదు సమరయ స్త్రీ ఆమె ఐదుగురిని పెళ్లి చేసుకుంది ఇప్పుడున్నవాడు ఆమె భర్తగాడు అట్లాంటి స్త్రీని యేసు ప్రభు ఏం చేశాడు ఆ గ్రామంలో ఆమెకి పేరు లేదు అందుకనే మధ్యాహ్నం ఎవరు రాని సమయంలో ఆమె వచ్చేసి నీళ్లు చేదుకునే ప్రయత్నం చేస్తుంది యేసుప్రభు ఏమన్నాడు అమ్మా నీవింక నీ పాపంలో నీ అవమానంలో నీ దుఃఖంలో ఉండని అవసరం లేదు ఆ చీకట్లో నుండి వెలుగునైనా నన్ను వెంబడించి బయటకు వచ్చేయంటే వచ్చేసింది ఆమెకు ఎక్కువ టైం పట్టలేదు అండ్ ఇక్కడ ఈ యొక్క స్త్రీతో కూడా ఏం చెప్పాడు యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో పండుగ సమయంలో పాపం చేస్తూ దొరికిపోయినటువంటి పట్టబడినటువంటి స్త్రీతో ఒక మాట ఉన్నాడు నేను ను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పింది నీ పాపం క్షమిస్తున్నాను నేను నిన్ను శిక్షించను కానీ ఒక షరతు నీవు ఇప్పుడు పోయి ఇక పాపం చేయొద్దు సో మనము చీకట్లో నుండి ఏసు అనేటువంటి వెలుగును వెంబడించటం మొదలు పెట్టినప్పుడు మనం ఇక పాపము చెయ్యకుండుటకు పిలువబడ్డాం మనం అట్లా నడుస్తూ ఉంటే దేవుడికి స్తోత్రం నడవకపోతే ఈ రోజు మారుమనిస్ పొంది పశ్చాత్తాపంతో నడుచుకోవాలి యోహాను పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఇట్లా రాయబడుంది నా యందు విశ్వాసం ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎంత మంచి మాట చూడండి ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు ఎందుకు చీకటిలో నిలిచి ఉండడు ఎందుకంటే వెలుగును వెంబడిస్తున్నాడు గనుక చీకట్లో నుండి బయటకు వచ్చేసాడు కీర్తన పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో నా దీపం వెలిగించు వాడవు నీవే నా దేవుడబైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును కొలసి ఒకటి పన్నెండు పదమూడులో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుట్టకు సో మనందరం కూడా తేజోవాసులు అంటే వెలుగు సంబంధులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవ్వాలని మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలచున్నాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు ఎందుకు చేశాడు ఎందుకంటే మనము వెలుగు వెంట వెళ్ళడానికి చీకటిలో ఉండకుండా నడవకుండా జీవించడానికి సో యోహాను పన్నెండులోనే ముప్పై ఐదో వచనం ఒక వచనం కింద మీరు చూస్తే అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండను చీకటి మిమ్మును కమ్ము కొన మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు అని చెప్పాడు సో ఆయన ఏమంటున్నాడు ఈ వెలుగు ఎప్పటికీ ఉండదు కొంతకాలం ఉంటుంది అండ్ తర్వాత చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది కనుక వెలుగు ఉన్నప్పుడే నడవండి చీకటిలో నుండి బయటికి నడవండి వెలుగు వెంట నడవండి వెలుగును వెంబడించండి చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వాడికి తెలియదు వెలుగును వెంబడించేవాడికి ఆ వెలుగు ఎక్కడికి తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోతుంది పరలోకానికి తీసుకుపోతాడని మనకు తెలుసు సో వాకింగ్ ఇన్ డార్క్నెస్ ఒక నాలుగు విషయాలు ఒక్కొక్క మాట యోహాను రాసిన దాన్ని బట్టి లివింగ్ ఇన్ సిన్ చీకట్లో నడవడం అంటే పాపములో బ్రతకడం పాపముతో బ్రతకడం మొదటి యోహాను ఒకటో అధ్యాయం ఐదు ఆరులో మనం చూసాం దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు సో దేవుడిలో పాపము లేదు దేవుడిలో లోపము లేదు దేవుడిలో దోషము లేదు నీవు దైవ సంబంధివైతే నీవు కూడా పాపానికి లోపానికి దోషాలకు దూరం అవుతావు పవిత్రపరచబడతావు పరిపూర్ణతలోనికి వస్తావు ఆయనతో కూడా సహవాసము గలవారమని అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఇడలో మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము అంటే నేను దేవుడి సంబంధిని దేవుడి సహవాసంలో ఉన్నా దేవుడి వెంటే నడుస్తున్నా అని చెప్పి నేను చీకట్లో అంటే పాపం చేస్తే నేను అబద్ధం ఆడుతున్నాను యోహాను మూడు పంతొమ్మిది ఇరవైలో ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చేను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ఆ చీకటినే ప్రేమించి దుష్కార్యము చేయి ప్రతి వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అన్యులు చీకట్లో ఉన్నారు పాపులు పాపాత్ములు వారి గురించి మనం ఏమీ మాట్లాడాల్సిన పని లేదు కానీ తేజస్ సంబంధమైనటువంటి పరిశుద్ధులు పాపము నుండి బయటికి విమోచింపబడినటువంటి వారి సంగతి ఏంటి మనం ఇంకా క్రిస్టియన్ అయిన తర్వాత మనం ఇంకా లోకప్పు విలువలను పెట్టుకొని లోకప్పు విషయాలకే ప్రాధాన్యతనిస్తే లోకము లాగే బ్రతకాలనుకుంటే లోకము ప్రేమించే సంగీతాన్నే ప్రేమిస్తే లోకము చూచే సినిమాలనే చూస్తే లోకం వేసే డ్రామాల్లో మనకి ఆసక్తి ఉంటే లోకపు వీడియో గేముల ద్వారా మనము ఉద్రేక భరితలం అవుతూ ఉంటే లోక సంబంధమైనటువంటి అంశములతో మన ఆత్మకు తృప్తిని కోరుకుంటూ ఉంటే మనం ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నాము అండ్ ఎంతో మంది క్రిస్టియన్స్కి ఇంకా మెటీరియలిజం అంటే భౌతికవాదం ఈగోటిజం అంటే గర్వం అహం అండ్ సెన్షువలిజం అంటే లైంగిక పరమైనటువంటి సుఖ భోగం మీద వారికి ఎంత ఆసక్తి ఉందో నేను చెప్పలేను ఇప్పుడు ఎంతో మంది బయటపడిపోతున్నారు అట్లా సేవకులు సంఘస్థులు స్త్రీలు పురుషులు ఈ పాపాల్లో బయటపడిపోవడం చేత ధన అహంకారము చేత మదము చేత లోభము చేత కామోద్రేకము చేత బయటపడుతున్న వారిని చూస్తే ఈ స్టేట్మెంట్ చేయకుండా ఉండలేము ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి విషయాలే సార్ ఐజక్ న్యూటన్ ఒక బ్రిలియంట్ ఫిజిసిస్ట్ ఆయన దగ్గరికి ఒకసారి ఒక కొలీగ్ వచ్చాడు వచ్చి చెప్పాడు మీరు ఇంత మంచి క్రిస్టియన్ అయ్యారు కానీ నేను క్రిస్టియన్ అవ్వాలంటే నాకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతోంది నేను అవ్వాలనుకుంటున్నాను అవ్వలేకపోతున్నాను నాకు ఏదైనా సలహా ఇస్తారా సో ఐజక్ న్యూటన్ ఇట్లా చెప్పాడు ఒకనొక సమయంలో నేను కూడా చేసిన తప్పే బహుశా ఇప్పుడు మీరు చేస్తూ ఉండొచ్చు నేను నా యొక్క ల్యాబొరేటరీకి ఒక రోజు నా అబ్సెంట్ మైండెడ్గా వెళ్ళాను లోపలికి వెళ్ళి నేను నా యొక్క క్యాండిల్ని వెలిగిస్తే ఆరిపోయింది మళ్ళీ వెలిగిస్తే ఆరిపోయింది మళ్ళీ మూడోసారి వెలిగిస్తే ఆరిపోయింది అప్పుడు నాకు తప్పు తెలిసి వచ్చింది క్యాండిల్ ఎక్కడైతే పెట్టి వెలిగిస్తున్నానో దానిపైనే ఎక్స్టింగ్విషర్ ఉంది అంటే దానిపైనే ఫ్యాన్ లాంటిది ఉంది సో ఇక్కడ నేను వెలిగిస్తున్నా అది ఆర్పుతుంది వెలిగిస్తున్నా ఆర్పుతుంది వెలిగిస్తున్నా ఆర్పుతుంది సో మీరు ఎందుకు వెలిగింపబడట్లేదంటే మీలో ఎక్కడో ఏదో ఆర్పేది ఉంది అదేంటో తెలుసుకోండి ఒకడు ఒకే టైంలో ఇటు పాపమును ఒకే టైంలో అటు ప్రభువును ప్రేమించలేడు ప్రభు కొరకు వెలగాలంటే పాపమును తీసేయాలి లేకపోతే పాపం అనేది ఆర్పేస్తుంది ఆ వెలుగుని అవిశ్వాసం అనేది ఆర్పేస్తుంది ఆ వెలుగుని రెండవది లివింగ్ ఇన్ ఫూలిష్నెస్ మూర్ఖత్వంలో బ్రతుకుట ప్రసంగి రెండు పద్నాలుగులో బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు అని రాయబడి ఉంది బుద్ధిహీనుడు బుద్ధిలేనుడు మూర్ఖుడు వాడు చీకట్లో నడుచుకుంటాడంట ఎందుకంటే బుద్ధి బుద్ధిలేనుడికి దేవుడి అందు విశ్వాసం ఉండదు బుద్ధి లేనోడు దేవుడి వాక్యమును చదవడు బుద్ధి లేనోడు దేవుడి చిత్తమును తెలుసుకోడు బుద్ధి లేనోడు అవిశ్వాసంతో బ్రతుకుతాడు బుద్ధి లేనోడు అపవిత్రతకు తను తాను అప్పగించుకుంటాడు బుద్ధి లేనోడు మరణం మార్గంలో ముందుకు సాగిపోతాడు ఫస్ట్ ప్రైజ్ కంపాయిస్తాడు నాశనం అయిపోతాడు మూడవది లివింగ్ ఇన్ హేట్రెడ్ ద్వేషముతో జీవించుట అది కూడా చీకట్లో నడుచుకొనుట ఇది యోహానే రాశాడు అండ్ మూడు చోట్ల రాశాడు నేను రెండు వచనాలు మీ జ్ఞాపకం చేస్తాను మొదటి యోహాను రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇట్లా ఉంది వెలుగులో ఉన్నానని చెప్పుకొనచ్చు తన సహోదరుని ద్వేషించు వాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు ఆ మాటలు చూడండి ఎట్లా రాశాడు వెలుగులో ఉన్నానని చెప్పుకొనచ్చు నేను క్రిస్టియన్ బై నేను క్రిస్టియన్ బై అని చెప్తూ ఉండొచ్చు కానీ తన సహోదరుణ్ణి ద్వేషిస్తే సహోదరి అంటే బ్రదరు సహోదరుడు బ్రదరు సహోదరి అంటే సిస్టరు వారిని ఎవరిని ద్వేషించిన నీ ఓన్ బయాలజికల్ బ్రదర్ సిస్టర్ అయినా నీ క్రిస్టియన్ స్పిరిచువల్ బ్రదర్ సిస్టర్ అయినా బయట ఉన్నటువంటి బ్రదర్ సిస్టర్ అయినా ఎవరైనా సరే వారిని నీవు ద్వేషిస్తే ఇప్పటి వరకు నువ్వు చీకట్లోనే ఉన్నావు అంటే నువ్వు అసలు ఎప్పుడూ చీకట్లో నుండి బయటికి రానే లేదు తన సహోదరుని ద్వేషించి వాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుతున్నాడు అంటే వాడికి లైటే లేదు చీకట్లో ఉన్నాడు చీకట్లో నడుస్తున్నాడు పదకొండు చీకటి అతని కనులకు గురుడితనము కలుగు చేసిన కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు మనందరికీ తెలుసు లైట్ అండ్ డార్క్నెస్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే వెలుగుంటే చీకటి ఉండదు చీకటి ఉంటే వెలుగుండదు దేవుడు ప్రేమ అయ్యున్నాడు అనిదే పత్రికలో రాయబడి ఉంది దేవుడు ప్రేమ అయి ఉంటే ఆ దేవుడిని ప్రేమతో ఎవడైనా వెంబడిస్తుంటే ఆ వ్యక్తిలో ద్వేషము ఏ కొసానా కూడా ఉండదు నేను ఈ ఒక్క హృదయంతో ఒక దేవుణ్ణి ప్రేమించి దేవుడి పోలికలో ఉన్న ఇంకొక వ్యక్తిని ద్వేషించుట అనేది అసంభవం లవ్ అండ్ హేట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు సో గ్రీక్ న్యూ టెస్టిమెంట్ లో మీరు చదివితే ఈ వచనాల్లో ఆయన ఏమంటున్నాడు ఇట్లా చెప్తున్నాడు స్టిల్ టు దిస్ అవర్ హీ ఈజ్ వాకింగ్ ఇన్ డార్క్నెస్ ఈ గంట వరకు కూడా వాడు ఇంకా చీకట్లోనే నడుస్తున్నాడు సో లవింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇస్ ఈక్వల్ టు లివింగ్ ఇన్ ద లైట్ సహోదరి సహోదరులను ప్రేమించుట వెలుగులో జీవించుట సహోదరి సహోదరులను ద్వేషించుట హేటింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈజిక్వల్ ఈక్వల్ టు బీయింగ్ ఇన్ డార్క్నెస్ వెరీ సింపుల్ అనమాట సో ఆ బ్రదర్ సిస్టర్ తర్వాత డార్క్నెస్ నుండి లైట్ లోకి వెళ్ళిపోవచ్చు ఇటర్నల్ బ్లిస్ లోనికి వెళ్ళిపోవచ్చు బట్ నీవు ద్వేషిస్తే నీవు ఇంకా డార్క్నెస్ లోనే ఉంటావు అండ్ ఆ డార్క్నెస్ అనేది నీకు డెత్ అనేది నువ్వు మర్చిపోవద్దు ఇంకో మాట కూడా లివింగ్ ఇన్ హెరసీ చీకట్లో నడిచేటువంటి వారు మతభేదము అబద్ధ బోధ మోసకరమైనటువంటి దుర్బోధల్లో బ్రతుకుతారు అబద్ధ బోధకుల గురించి ఎన్నో చోట్ల రాయబడింది ఒకే వచనం టైం లేదు కనుక రెండో పేతురు రెండో అధ్యాయం పదిహేడో వచనంలో ఇట్లా ఉంది వీరు అబద్ధ బోధకులు వారి గురించి పేతురు రాస్తున్నాడు వీరు నీళ్లు లేని బావులను వారిని ఎట్లా అభివర్ణిస్తున్నాడు చూడండి ఫాల్స్ టీచర్స్ని ఫాల్స్ ప్రాఫిట్స్ని ఎట్లా ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు చూడండి నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది అంటే వీళ్ళు నీళ్లు లేని బావులు వర్షం లేని మబ్బులు అండ్ వీరి కొరకు గాఢ భద్రము చేయబడి ఉన్నది వీరు సాతాన్ ఏజెంట్లు లోకమంతా వాణి పడి ఉంది కనుక వీరు వారి యొక్క మార్గంలోనికి చీకటి మార్గంలోనికి మనుషుల్ని నడిపించే ప్రయత్నం చేస్తాడు సో ఒక పెద్ద బాధ్యత నిన్న నాకు ఒక ఆయన అమెరికా నుండి ఫోన్ చేశాడు దాదాపు యాభై ఆరు నిమిషాలు మా కాన్వర్జేషన్ జరిగింది యాభై ఆరు నిమిషాలు అమెరికా నుండి ఆయనకు అవ్వట్లేదు అబద్ధ బోధ అంటే ఫాల్స్ టీచింగ్ అండ్ రైట్ టీచింగ్ మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో ఆయన కూడా సేవ చేస్తున్నాడు ఆయన ఏమంటాడు అందరినీ ప్రేమించాలి బ్రదర్ అందరినీ యాక్సెప్ట్ చేయాలి బ్రదర్ మనం అందరం క్రీస్తు నందు సహోదరి సహోదరులము అందరము పరలోకానికే పోతున్నాం కదా బ్రదర్ నేను అన్నాను అట్లా అందరు ఉంటే అందరూ క్రీస్తుని ప్రేమిస్తే మనం వారిని ప్రేమిస్తాం కానీ కొందరు క్రీస్తుకు వ్యతిరేకంగా సాతానుతో జటగట్టి అబద్ధాన్ని బోధిస్తే క్రీస్తే చెప్పాడు వారిని పసిగట్టమని వారి నుండి దూరం అయిపోమని నా ఇప్పుడు ఎట్లా తెలుసు వీరు గొర్రె వీరు మేకో వీరు గొర్రో లేకపోతే వీరు క్రూరమైన తోడేలో బైబిల్లో మనకి ఆత్మ వివేచనను కలిగి ఉండమని దేవుడు చెప్పాడు ఎవరు పందో మీకు తెలియాలి ఎవరు గొర్రో మీకు తెలియాలి ఎవరు మేకో మీకు తెలియాలి ఎవరు కుక్కో మీకు తెలియాలి ఎవరు గాడిదో మీకు తెలియాలి వీళ్ళు ఈ టైప్ మనుషులు అనమాట వీళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ నేను గాడిదని చూసి గొర్రె అనుకుంటే నేను కుక్కను చూసి గొర్రె అనుకుంటే నేను మేకను చూసి గొర్రె అనుకుంటే నేను తోడేల్ని చూసి గొర్రె అనుకుంటే గొర్రెను చూసి గొర్రె అనుకోకుండా పోతాను ఎందుకంటే నాకు డిసన్మెంట్ సరిగ్గా లేదు ఎందుకని దేవుడు ఆ ప్రకారము రాశాడు ఇంతమందిని ఎందుకు మనకు చూపిస్తున్నాడు అంటే డిసన్మెంట్ అనేది మీకు రావాలి సత్య బోధ ఉంది అబద్ధ బోధ ఉంది హితబోధ ఉంది అండ్ ఇక్కడ దుర్బోధ ఉంది దాని అర్థం ఏంటి అంటే దేవుడే చెప్తున్నాడు నిజమైన బోధ నకిలీ బోధ దేవుడి చేత పంపబడినటువంటి దాసుడు యోహాను అండ్ వీళ్ళు సాతాన్ ఏజెంట్లు వీళ్ళు వేరే యేసు వేరే సువార్త వేరే ఆత్మను కలిగి వచ్చి మిమ్మల్ని మోసపుచ్చేటువంటి వారు సో తెలుసుకోకపోతే ఎట్లా వీడబ్ల్యూసీలో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే సత్యమును బోధిస్తున్నాం సత్యము ద్వారా మీకు విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించే తర్ఫీదని ఇస్తున్నాం అయినా మీరు తెలుసుకోకపోతే ఎట్లా మీకు తెలిసిపోవాలి ఈ బోధకుడు దేవుడి చేత పంపబడలేదు ఇతడి చేతుల్లో బైబిల్ ఉంది ఇతడి నోట్లో బైబిల్ వచనాలు ఉన్నాయి కానీ ఇతడు సాతాన్ ఏజెంట్ అని మీరు చెప్పగలగాలి నేను ఎందుకు మీ పాస్టర్గా చెప్పగలను మీరు నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వినని వ్యక్తిని నాకు చూపించండి నాకు ఒక రోజు ఇవ్వండి వాడి పుట్టు పూర్వత్వం అంతా మీకు తీసి చెప్తాను వీడు ఎక్కడి నుండి వచ్చాడు వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడి డాక్టరీన్ ఏంటి వీడి బయస్ ఏంటి వీడి డినామినేషన్ అఫిలియేషన్ ఏంటి అండ్ ఇప్పుడు వీడు చేసిన బోధల్లో తప్పులేంటి నేను చెప్పగలిగినప్పుడు మీరు ఎందుకు చెప్పలేరు పిల్లలు తండ్రిని మించిన వారు అవ్వాలి కదా అవ్వాలి కదా ఎందుకు అవ్వలేరు అంటే నేను కష్టపడుతున్నాను తెలుసుకుంటున్నాను దాన్ని నేను పాటిస్తున్నాను మీరు చేయట్లేదు కనుక నా మెంబర్లు కూడా కొంతమంది ఇంకా అబద్ధ బోధకులను ఫాలో అవుతున్నారు అబద్ధ బోధలు వింటున్నారు సో నేను ఇక్కడ నుండి వారికి మంచి ఆహారం పెట్టినా వారు బయటకు పోయి విషం తింటే బతకరు నువ్వు ఎంత మంచి పాలు పోసినా వాడు పట్టాడు విషం పెడితే ఏమవుతారు గయా సో దేవుడు కాపర్లని అందుకే అన్నాడు మీ గొర్రెలు మీరు పరిరక్షించేవిగా ఉండాలి గోతే అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖుడు చనిపోయే సమయంలో ఈ మాటలు అన్నాడు ఆయన భాషలో లాటిన్లో ఇంగ్లీష్లో దాన్ని మోర్ లైట్ మోర్ లైట్ మోర్ లైట్ అని తర్జుమా చేశారు అంటే ఆయన చనిపోయే టైంలో ఆయన వేసినటువంటి ఒక కేక్ ఏంటంటే నాకు ఎక్కువ వెలుగు కావాలి ఎక్కువ వెలుగు కావాలి ఎక్కువ వెలుగు కావాలి ఏసు లోకమునకు నాకు వెలుగు అండ్ ఇది ఆయన యొక్క వెలుగు వాక్యం దీన్ని చదవండి తరించిపోతారు దీంట్లో మీ టైం గడపండి మీ లైఫ్ ఎంత శ్రేష్టంగా మారుతుందో నేను చెప్పలేను ముగిచ్చేద్దాం ఇక్కడో షర్త్ పెట్టాడు బైబిల్ని స్టడీ చేసినప్పుడు చాలా చాలా సత్యాలు దేవుడు మనకి బోధిస్తాడు స్టడీ చేసే విధానంలో చేస్తే చీకట్లో నడువక నన్ను వాడు చీకట్లో నడవక అది మనం చూసేసాం దాంతో ఇంకోటి పెట్టాడు జీవపు వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగి ఉండును అండ్ హీ షల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్ జీవపు వెలుగు అనమాటది అంటే వాడి జీవితము వెలుగుమయమైపోతుంది సో మనము ఏసును వెంబడిస్తేనే యేసును కలిగి ఉంటాం అండ్ ఈ యేసు మనల్ని ఆ యొక్క నిత్యమైనటువంటి వెలుగులోనికి నడిపిస్తాడు ఆయనే హెవెన్స్ లైట్ అని రెవల్యూషన్ ఎక్స్పోజిషన్ అప్పుడు మనం చూసాం ఆయనే పరలోకానికి వెలుగై ఉంటాడు ఆ నిత్యమైనటువంటి వెలుగులోనికి మనం వెళ్తాం అనేది మన శుభప్రదమైన నిరీక్షణ అనేది మనం చూసాం సో ఒకసారి మీరు మరలా ప్రకటన గ్రంథాన్ని తిప్పి చూసుకుంటే మీకు ఆ ప్రభు అయినటువంటి యేస్సు ఏ ప్రకారం ఉన్నాడో అండ్ మీరు ఆయన్ని వెంబడిస్తే ఎక్కడికి వెళ్ళగలరో మీకు అర్థమవుతుంది ప్రకటన ఇరవై రెండులో ఐదో వచ్చినం రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు సో దేవుడైన ప్రభువే మీ మీద ప్రకాశించేటువంటి ఆ నిత్యమైన రాజ్యంలో మీరుండాలనుకుంటున్నారు లేకపోతే మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో పదే పదే ప్రభు చెప్పినట్టు ముప్పయో వచనంలో మరియు పనికి మాలిన దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసి వేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండున నేను వెలుపడి చీకటిలోనికి పోతారో అది ప్రతి మనిషి యొక్క నిర్ణయం జాన్ హెన్రీ జోవెట్ అనేటువంటి ఒక ప్రముఖ బోధకుడు భక్తిపరుడు ఇంగ్లండ్లో అమెరికాలో థియోలోజియన్గా పాస్టర్గా చర్చస్కి సేవ చేశాడు ఆయన తన అనుభవం గురించి ఒక పుస్తకంలో రాశాడు ఒకసారి ఆయన ఒక ఇంగ్లీష్ ఫార్మర్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనం అయిన తర్వాత సాయంత్రం తిరిగి తన పట్టణానికి వెళ్తున్నాడు సో ఫార్మర్ బయట గేట్ దాకా ఆయన్ని దిగబెట్టడానికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక లాంతర్ ఇచ్చాడు ఆ లాంతర్ని ఈయన హెన్రీ జోవెట్ పట్టుకున్నాడు అప్పుడు ఆ ఫార్మర్ చెప్పాడు ఈ లాంతర్ ఈ దారిలో ఉన్న గుంటల్లో గట్లలో మీరు ఇరుకున పడకుండా మీకు హెల్ప్ చేస్తుంది కానీ మీ డెస్టినేషన్ ఆ స్టేషన్ ఆ స్టేషన్ పేరు వర్త్ స్టేషన్ ఆ స్టేషన్ ఆ చివ్వరిలో మినుకు మినుకమని ఒక లైట్ కనపడుతుంది చూడండి అది మీ స్టేషన్ అక్కడ మీరు రైలు ఎక్కాలి సో ఈ ల్యాంటన్ దారిలో గుంటలు గతుకుల్లో మీరు పడకుండా హెల్ప్ చేస్తుంది కానీ మీరు దారి తప్పకుండా ఉండాలంటే దృష్టి దాని మీదే పెట్టాలి సో జాన్ హెన్రీ జోవెట్ అంటాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం మన పాదాలకు దీపం మన త్రోవకు వెలుగు కానీ మన దృష్టి ఎప్పుడు మన విశ్వాసమునకు కర్త కొనసాగించు వాడైన క్రీస్తు మీదే ఉండాలి ఎందుకంటే అక్కడికి మనము ఆయన చేత తీసుకుపోబడుతున్నాం సో లోకానికి వెలుగైనటువంటి ఆయన ఆ మాట చెప్పిన తర్వాత యోహాన్ ఎనిమిదిలో రెండు రకముల రెస్పాన్స్ మనకి కనబడుతుంది మీరు ఒకసారి మీ బైబిల్ని తిప్పి చూస్తే యోహాన్ ఎనిమిది ముప్పైలో మీరు గమనిస్తే ఆయన సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి సో ఆయన యొక్క సత్య బోధన బట్టి అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఇరవై నాలుగో వచనంలో ఆయన ఒక హెచ్చరిక చేశాడు కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని నేను ఆయన నన్ను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పింది అంటే యూ డు నాట్ బిలీవ్ ఐఎమ్ హీ దెన్ యూ విల్ రిమైన్ ఇన్ యువర్ సిన్ అండ్ డై ఇన్ యువర్ సిన్ సో అది వారిలో కొందరికి బలంగా పనిచేసింది ఇంకా చీకట్లోనే ఉంటారు చీకట్లోనే చస్తారు జాగ్రత్త అన్నాడు వెంటనే వారు నమ్మారు వెలుగును విశ్వసించి వెలుగును వెంబడించుటకు ఇష్టపడ్డారు కానీ ఈ రోజున ఎంతమంది అట్లా ఉన్నారు మీలో ఎందరూ ఆ ప్రకారము ఇంకా ఏసునందు విశ్వాసం ఉంచకుండా ఆయన్ని వెంబడించకుండా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి గంభీరమైనటువంటి విషయం నాకు తెలుసు మీలో ఏ ఒక్కరు కూడా నేను మిమ్మల్ని ఒక వారం రోజులు అండర్ గ్రౌండ్ చీకటి డంజన్లో బిల్లంలో పెడితే మీరు వారం రోజుల తర్వాత బయటకు వచ్చి నన్ను జీవిత కారాగార శిక్షకు పంపిస్తారని నాకు తెలుసు నన్ను లైఫ్ ఇంప్రిజన్మెంట్కి మీరు పంపిస్తారు కేసేసి మీ ఆస్తంతా అమ్మి నన్ను జైలుకి పంపిస్తారు ఎందుకంటే మిమ్మల్ని వారం రోజులు చీకట్లో వెలుగు లేనటువంటి భూగర్భ సొరంగంలో పెట్టినందుకు అండ్ దేవుడు లేనటువంటి నిత్య నరకం అగ్ని గంధకాలతో మండే గాఢందకు చీకట్లోనికి ఫర్ ఎవర్ అంతం లేని కాలం మీరు పోకుండా ఉండడానికి నేను నన్ను అమ్ముకొని మీకు సేవ చేయడానికి సిద్ధం ప్రైజ్ లాడ్ సో ఎవరు నశించకూడదు ఏసు చెప్పినటువంటి గొప్ప స్టేట్మెంట్ తర్వాత నశిస్తే వారికన్నా అన్న అధ్వానమైన వారు ఉండరు తలంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి రక్షణ లేని వారు మీరు చీకటి అయి ఉన్నారు చీకటి లోకంలో ఉన్నారు ఏసు లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన మిమ్మల్ని వెలిగించగలడు ఇదే సమయంలో యేసు ప్రభు మీ కొరకు చేసినటువంటి సెలవు కార్యమును మీరు జ్ఞాపకము చేసుకోండి మీ పక్షముగా మీకు బదులు సెలవు మీద ఆయన వ్రేలాడాడు మీ పాపమును ఆయన భరించాడు మీ శిక్షణ ఆయన తన మీదికి వచ్చినప్పుడు తీసుకున్నాడు ఆయన దేహము చీల్చబడింది ఆయన రక్తము చిందించబడింది ఆయన మీ కొరకు మీకు బదులు మీ వలే చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి మీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే మారుమన్స్ పొందితే మీరు రక్షించబడతారు మీరు వెలిగించబడతారు అండ్ మీరు రక్షించబడి వెలిగించబడిన వారైతే ప్రతిరోజు మేఘము లేస్తే గుడారం లేస్తుంది ప్రయాణం మొదలవుతుంది మేఘం ఉంటే గుడారం ఉంటుంది ప్రయాణం ఆగిపోతుంది యహోవ నోటి మాట చొప్పున యహోవ నోటి మాట చొప్పున ఏసు ఆజ్ఞ ప్రకారం యేసు ఆజ్ఞ ప్రకారం మీ జీవితాన్ని ప్రతిరోజు మీరు జీవిస్తే చర్చిలో ఉన్నప్పుడే కాదు ఎక్కడున్నా కూడా ఇంట్లో ఉన్న బయట ఉన్న ఊర్లో ఉన్న వీధిలో ఉన్న బజార్లో ఉన్న షాప్లో ఉన్న ఆఫీస్లో ఉన్న కాలేజ్లో ఉన్న స్కూల్లో ఉన్న ఎక్కడున్నా ఏసు మాటే నన్ను నడిపిస్తుంది అన్నది మీ జీవితం అయిపోతే మీరు దారి తప్పరు మీరు చీకట్లో నడవరు మీరు పతనం అవ్వరు మా తండ్రి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ వాక్యమును బట్టి మిమ్మల్ని గనపరుస్తున్నాను మాలాంటి వారికి అవివేకులకు అజ్ఞానులకు అవిధేయులకు మీరు సత్యమును బయల్పరిచి బోధించి మమ్మను మీరు నిత్యనాశనము నుండి నిత్యాంధకారపు స్థితి నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి తీసుకురావడానికి ఇష్టపడి మీరు చేయాల్సిందంతా చేసినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నేను మేము అందరము నిన్ను మా వెలుగుగా నిన్ను వెంబడించే నిజమైన విశ్వాసులముగా అండ్ జీవపు వెలుగును కలిగినటువంటి వారముగా ఉండటకు సహాయం చేయమని ఈ మెసేజ్ ఎవరెవరు వింటారో వారందరూ రక్షణ పొందినట్లు వారందరూ రూపాంతరపరచుబడినట్లు కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్ఠమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ